నమస్కారం. గత 3-4 రోజులుగా రాజకీయ ప్రత్యర్థులైన చంద్రశేఖరరావు గారి అనుచర బృందం నిష్పక్షపాతంగా ఉండాల్సిన మీడియా మిత్రులు రకరకాల అంశాలను ప్రస్తావించడం, ప్రసారం చేయడం, పత్రికలలో రాయడం జరిగింది. అయితే ప్రజాప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిమాన నాయకుడుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికి నిరంతరం 3 రోజుల నుంచి తిన్నా తినకపోయినా ప్రభుత్వం కుట్రలను తిప్పికొట్టడానికి పగలు రాత్రి అనే తేడా లేకుండా వర్షం కురిసినా ఎండగొట్టినా ఇక్కడనే ఉండి నాకు అండగా నిలబడి తెలంగాణ సమాజం అంతా చంద్రశేఖరరావు గారు చేస్తున్న అరాచకాలను, అక్రమాలను, అక్రమంగా మోడీతో కుమ్ముక్కై పెడుతున్న కేసులను తిప్పికొట్టడానికి అండగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు. అదేవిధంగా పార్టీలో పెద్దలు షబ్బీర్ అలీ గారు కావచ్చు, జానారెడ్డి గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, డికే అర్ణ గారు కావచ్చు, దామోదర్ రాజనరసింహ గారు కావచ్చు, కోమటిరెడ్డి సోదరులు కావచ్చు, మా ఇంటి ఆడబిడ్డ సీతక్క కావచ్చు, వేదిక మీద ఉన్న ముఖ్యమైన మిత్రులు డాక్టర్ మల్లు రవి, బట్టి విక్రమార్క గారితో సహా ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, వివిధ హోదాలలో ఉన్న వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా అండగా నిలబడి చంద్రశేఖరరావు గారు మళ్ళొక్కసారి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద జగ్గారెడ్డి గారు కావచ్చు, వెంకటరమణారెడ్డి గారు కావచ్చు, కూన శ్రీశైలం గౌడ్ గారు కావచ్చు, గత 3 రోజులుగా నా మీద కావచ్చు, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అయ్యి కరీంనగర్ వెళ్తున్న సందర్భంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారికి స్వాగతం పలకడానికి కట్టిన ఫ్లెక్సీల మీద కూడా అక్కసు వెళ్ళగక్కడాన్ని చూస్తే చంద్రశేఖరరావు గారు ఎంత అభద్రతకు లోనై భయాందోళనకు గురై ప్రగతి భవన్లో భయం భయంగా బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నాడో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదొక పక్కనైతే, రెండవ పక్కన ప్రధానంగా 4 అంశాల మీద చంద్రశేఖరరావు గారి యొక్క ఉసిగొలిపిన ఒక వింత జంతువు వివిధ పత్రికలకు, ప్రసార సాధనాలకు అందజేసిన ఆరోపణలకు సంబంధించి నిర్దిష్టంగా నాకు అర్థమైనవి పత్రికల ప్రసార సాధనాలలో వచ్చిన 4 అంశాల గురించి తెలంగాణ సమాజానికి వివరించవలసిన అవసరం ఉన్నది. ఆరోపణలు చేస్తున్న వాళ్ళు చిల్లర వాళ్ళైనా ప్రజా జీవితంలో ఉన్న నేను పారదర్శకంగా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండడానికి మాత్రమే ఈ వివరాలన్నీ కూడా ప్రజలకు చెప్పదలుచుకున్నా. మొట్టమొదటి ఆరోపణ, రేవంత్ రెడ్డి గారు మొదటిసారి శాసనసభ్యుడు అయినప్పుడు 2009లో 3 కోట్ల చిల్లర ఆస్తులను ప్రకటిస్తే, 2014లో రెండోసారి శాసనసభ్యుడు అయినప్పుడు 13-14 కోట్ల రూపాయల ఆస్తులను ప్రకటించిండని ఒక అంశం. రెండవది, రేవంత్ రెడ్డి గారు బంజారా హిల్స్లో ఉండే ఏదైతే ఆస్తి ఉన్నదో ఆ అడ్రస్ మీద కొన్నిసార్లు 13 అని, కొన్నిసార్లు 16 అని, కొన్నిసార్లు 18 అని రకరకాల కంపెనీలను ప్రారంభించి బినామీ కంపెనీలుగా వాటిల్లో లావాదేవీలు చేసి వ్యాపారాలు చేసిండు అని చెప్పి కంపెనీలను పెట్టిండ్రు అని చెప్పి రెండవ ఆరోపణ. మూడవది, ఇతర దేశాలలో ముఖ్యంగా హాంకాంగ్, మలేషియాలో రేవంత్ రెడ్డి ఖాతాలు తెరిచి కోట్ల రూపాయల లావాదేవీలు చేసిండు, ఆస్తులు కొనుగోలు చేసిండు, అమ్మకాలు చేసిండు అని మూడవ ఆరోపణ.
నాలుగవది బినామీ ఆస్తులు ఉన్నాయని నాకు అర్థమైనంత వరకు పాత్రిక మిత్రులకు కూడా ఇంకేమైనా ఉంటే మీరు ప్రశ్నల సందర్భంలో అడగవచ్చు. ఈ నాలుగిటికి సంబంధించి కొంత వివరంగా వివరించదలుచుకున్నా. 2009 కంటే ముందు కూడా నేను 2007 శాసనమండలికి ఎన్నికైన, ఆ రోజు కూడా నేను ఆస్తులు ప్రకటించిన. 2007 శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైనప్పుడు కానీ 2009 ఎన్నికైనప్పుడు కానీ ఏవైతే ఆస్తులు ప్రకటించిందో ఆస్తులకు సంబంధించి ఆనాడు ఎన్నికల అఫిడవిట్లో నేను పొందుపరిచింది, మేము కొనుగోలు చేసినప్పుడు సబ్ రిజిస్టార్లో రిజిస్ట్రేషన్ చేసిన దస్తావేజులో ఉన్న విలువలను మాత్రమే ఆ ఎన్నికల అఫిడవిట్లో ప్రస్తావించడం జరిగింది. 2014 ఎన్నికలకు వచ్చే వరకు కేంద్ర ఎన్నికల సంఘం మార్కెట్ విలువను పొందుపరచమన్నారు. కాబట్టి ఆనాడు బంజారా హిల్స్లో ఉన్న ఇంటి విలువ కొనుగోలు చేసినప్పుడు 20-25 ఏళ్ల కింద కొనుగోలు చేసినప్పుడు వాటి విలువ 25-30 లక్షలు ఉంటే 2014 మార్కెట్ విలువను పొందుపరచాల్సి వచ్చినప్పుడు అది కోట్లలకు పోయింది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ నివసిస్తున్న ఇల్లు, ఇది నా కుటుంబ సభ్యులు 92-93 కొనుగోలు చేసింది. 30 సంవత్సరాల కంటే ముందు కొనుగోలు చేసినప్పుడు సబ్ రిజిస్టార్లో రిజిస్ట్రేషన్ చేసిన దస్తావేజులో ఏం విలువ ఉందో జూబ్లీ హిల్స్ ప్లాట్ విలువ 2009 ప్రకటించిన ఆనాడు ఇల్లు నిర్మాణం జరగలే. కానీ 2014 వచ్చే వరకల్లా బ్యాంకు ద్వారా లోన్లు తీసుకోవడమే కాకుండా ఇల్లు నిర్మాణం ప్రారంభమై పూర్తి కావాల్సి వచ్చింది. కాబట్టి ఆనాడు మార్కెట్ విలువను అందులో పొందుపరచడం జరిగింది. ఇదే విధంగా విజయవాడ హైవేలో ఉన్న ప్రాపర్టీ అగ్రికల్చర్ ల్యాండ్ అయినా, గోపన్పల్లిలో ఉన్న వ్యవసాయ భూమి అయినా, కోకపేట మంచిరేవులలో ఉన్న భూమి అయినా, వట్టినావులపల్లిలో ఉన్న భూమి అయినా, మా సొంతూరు కొండారెడ్డిపల్లిలో ఉన్న భూమి విలువైనా, కొడంగల్లో ఉన్న ఆస్తి అయినా, ఇవన్నీ ఆస్తులు కూడా 2009 ఆనాడు సబ్ రిజిస్టారు రిజిస్ట్రేషన్ వాల్యూ ఏది ఉందో అంది పొందుపరచడం జరిగింది 2009. 2014 ఎన్నికల అఫిడవిట్లో బజారు అంటే మార్కెట్ వాల్యూను అక్కడ మీరు పొందుపరచమన్నారు. కాబట్టి వాటిని ప్రస్తావించడంతో 13-14 కోట్ల రూపాయలకు ఆస్తి పెరిగింది. నేను మీడియా మిత్రులకు ఒకటే సూచన చేస్తున్నా, 2009 ఎన్నికల అఫిడవిట్లో ఏ ఆస్తులను నేను ప్రస్తావించను ఆ ఆస్తుల వివరాలు 2014 నేను ప్రస్తావించిన ఆస్తుల వివరాలను పోల్చి చూడండి. అదనంగా కొత్తగా ఏమైనా ఆస్తులు చేరినాయా అందులో? కొత్తగా చేరితే వాటి విలువ ఎంత? నాకు తెలిసినంత వరకు నా దగ్గర ఇప్పుడు ఎన్నికల అఫిడవిట్ ఇక్కడ మీకు చూపించడానికి లేకపోవచ్చు. మీరు ఎన్నికల అఫిడవిట్ పబ్లిక్ డాక్యుమెంట్ మీరు కావాలంటే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. మా సొంత గ్రామంలో వ్యవసాయ భూమి 10-12 ఎకరాలు ఏదో అదనంగా ఆస్తి వచ్చింది తప్ప 2009 తర్వాత ఏ ఒక్క ఆస్తి కూడా నేను కొనుగోలు చేయలేదు. కొనుగోలు చేయనప్పుడు కొత్త ఆస్తి రానప్పుడు 2009 ప్రకటించిన భూముల విలువ 2014 మార్కెట్ వాల్యూ అందులో పొందుపరచాలన్నప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకారము ఆ విలువలను ప్రస్తావించడం జరిగింది. రేపు 2019 మళ్ళీ ప్రస్తావించాల్సి వస్తే 14 ప్రస్తావించిన 14 కోట్ల కంటే కూడా ఈరోజు మార్కెట్ వాల్యూ 30 కోట్లు కూడా అయి ఉండొచ్చు. ఎన్నికల అఫిడవిట్లో ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు ఆనాడు మార్కెట్ వాల్యూస్ను అసెస్ చేసుకొని వాటిని ఎన్నికల అఫిడవిట్లో ప్రస్తావించడం జరుగుతుంది. కాబట్టి చంద్రశేఖరరావు గారు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఆయన దొడ్లో బతుకుతున్న జీవాలు కానీ అర్థం చేసుకోవాల్సింది, ఈ 2 ఎన్నికల అఫిడవిట్లను పక్కన పక్కన పెట్టుకొని రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కాకంటే ముందు ఉన్న ఆస్తులకు 2 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమైనా ఆస్తులు పెరిగినాయని ఒక విశ్లేషిస్తే
ఖచ్చితంగా తెలంగాణ సమాజానికి సంపూర్ణమైన సమాచారం ఇచ్చిన వాళ్ళు అవుతారు. వాళ్ళు మా రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి ఈ ప్రయత్నం వాళ్ళు ఎలాగూ చేయరు. ఇంతమంది ఇక్కడ పాత్రికేయ మిత్రులు ఉన్నారు కాబట్టి మీరు విశ్లేషించి విశ్లేషణతో కూడుకున్న కథనాలు మీరు రాయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇక రెండవది, మా ఇంటి అడ్రస్ మీద కంపెనీలు ఉన్నాయని, అది 4 అంతస్తుల భవనం, 22-23 సంవత్సరాల నుంచి కిరాయిలకు ఇస్తున్నాం. 22-23 సంవత్సరాలలో ఎంతమంది కిరాయిదారులు వస్తే వాడు ఏదో కంపెనీ పెట్టుకుంటాడు కదా, ఇచ్చిందే ఆఫీసులకు. అది పవర్ ప్రాజెక్ట్సా, రియల్ ఎస్టేట్ కంపెనీలా, ఇతరాత్ర కంపెనీలు ఎవరు పెట్టుకున్నా వాళ్ళు కిరాయికి తీసుకున్నప్పుడు 4 అంతస్తుల ఫ్లోర్కు ఒకరో ఇద్దరో 2 కంపెనీలు రెంట్కు వచ్చినప్పుడు కిరాయిదారులు ఆ అడ్రస్ మీద రిజిస్ట్రేషన్ చేసుకున్న కంపెనీలన్నీ కూడా రేవంత్ రెడ్డి 18 కంపెనీలను పెట్టి 23 మంది డైరెక్టర్లని. అసలు ఎవడన్నా అన్నం తినేటోడు, అన్నం కాదు ఇంకేమన్నా తినేటోడికైనా కామన్ సెన్స్ ఉంటుంది. రకరకాల వ్యక్తులు, రకరకాల ప్రాంతాల వాళ్ళు కిరాయికి ఉన్నప్పుడు వాళ్ళు కంపెనీలు పెట్టుకొని వాళ్ళ పేర్ల మీద వ్యాపారాలు చేసుకున్నప్పుడు వాడు ఎదిగి ఇంకో ఆఫీస్కు మారడం కానీ లేకపోతే నష్టాలు వచ్చి తీసేయడం కానీ, నేను ఆస్తికి మాత్రమే యజమాని, నేను వాటిని కిరాయికి ఇచ్చుకున్నప్పుడు నా ఇంట్లో రెంట్కున్నాడు ఏం కంపెనీ పెట్టుకున్నాడో, వాడు ఏం వ్యాపారం చెప్తుండో రోజువారీగా నేను పరిశీలిస్తానా? మీరందరూ కూడా సొంత ఇల్లు ఉంటే కిరాయికి ఇచ్చుకొని ఉంటారు, సొంత ఇల్లు లేకపోతే మీరనే కిరాయికి ఉంటారు. మీరు కిరాయికి ఉంటే మీ ఇంటి ఉన్న రోజు మీరు ఏం రిపోర్ట్ చేసి వచ్చిండ్రు, ఏ ఆఫీస్కి పోయిన రోజు ఏమన్నా మీరు రిపోర్ట్ ఇస్తారా, నివేదికలు ఇస్తారా మీ ఇంటి యజమానికి? అది పబ్లిక్ డాక్యుమెంట్. రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో జస్ట్ వెబ్సైట్లోకి పోతే నా ఇంటి నెంబర్ కొడితే రోడ్ నెంబర్ 12 ఎంఎల్ఎస్ కాలనీ, ఇంటి నెంబర్ 1158 అనే అడ్రస్ కొడితే ఆ ఇంటి అడ్రస్ మీద ఆ ఇల్లు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంస్థలు నమోదైనాయి, ఆ సంస్థలలో డైరెక్టర్లు ఎవరు, వాళ్ళు చేసిన వ్యాపారం ఏందనేది అది పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉండే సమాచారము. దీంట్లో ఆరోపణలు చేస్తున్న సన్నాసులు కనిపెట్టింది ఏందో నాకు అర్థం కాలే. మూడవది, బినామీ ఆస్తులు. అసలు ఈ పదానికి అర్థం తెలుసా అంటున్నా. ఓడైతే పార్లమెంట్ సభ్యుడు, మళ్ళీ చదువుకున్నా అంటాడు అప్పుడప్పుడు. ఇక కేసీఆర్ తాగినప్పుడు తినేసిన బొక్కలు తినే నాయకులు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడుతారు. ఆయన తినంగా నమలలేక ముసల్తానం వచ్చి పండు సక్క లేక నమలకుంట పక్కన పడేసిన బొక్కలు నమిలి బతికేటోళ్ళు కూడా నా గురించి, నా కుటుంబం గురించి, బినామీ ఆస్తుల గురించి మాట్లాడుతారు. ప్రధానంగా అందులో వాళ్ళు ప్రస్తావించింది నాకు పిల్లనిచ్చిన మామ గురించి, మా సతీమణి సోదరుడు గురించి, లేకపోతే మా బంధువర్గాల గురించి, దగ్గర మిత్రుల గురించి. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నాకు పిల్లనిచ్చిన ఆయన పేరు పద్మనాభ రెడ్డి, మాడుగుల మండలం, వాళ్ళ నాయన పేరు దుర్గారెడ్డి, వాళ్ళ సోదరులు కూడా రాజకీయాల్లో ఉన్నారు, వాళ్ళ గురించి నేను చర్చించదలుచుకోలేదు. మీరు ఆ మాడుగుల గ్రామానికి వెళ్తే నాకు పిల్లనిచ్చిన ఆయన తండ్రి దుర్గారెడ్డి ఆ కాలంలో 1940ల, 50ల, 60ల ఆనాటికే వాళ్ళు కోటీశ్వరులా కాదా ఒక్కసారి మీరు విచారణ చేయండి. 100 ఎకరాల భూములు ఉన్న వాళ్ళ కాదా విచారణ చేయండి. ఆ కాలంలోనే వాళ్ళకి హైదరాబాద్లో గజాలల్లో కాదు, హైదరాబాద్ నడిబొడ్డున ఎకరాలలో ఆస్తులు ఉన్నోళ్ళు కాదా విచారణ చేయండి. అంతెందుకు ప్రొఫెసర్ కోదండరాం గారి ఇల్లు ఉన్న తార్నాకలు ఆ లేఅవుట్ అంతా కూడా వాళ్ళ భూమి, ఎకరాలలో ఉన్న వాళ్ళ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కొనుక్కొని గజాలల్లో చేసి అమ్మితే వచ్చిన లేఅవుట్లోనే ప్రొఫెసర్ కోదండరాం గారు ఇల్లు కట్టుకొని ఉన్నారు. నేను పుట్టకముందు, నాకు పిల్లనిచ్చిన మామ పుట్టకముందు వాళ్ళు కోటీశ్వరులు. ఆ కాలంలోనే 100 గ్రామాలలో దాదాపుగా రైతులకు అప్పులు ఇచ్చేవాడు దుర్గారెడ్డి అనే అతను. ఇది చరిత్ర నిజ నిర్ధారణ కమిటీ కల్వకుర్తి నియోజకవర్గంలో అటు పక్కన దేవరకొండలో కానీ, నల్గొండలో కొంత ప్రాంతం కానీ, మహబీనగర్లో కొంత ప్రాంతం, దాదాపుగా 100 గ్రామాలల్లో పాత తరం వాళ్ళని అడిగితే దుర్గారెడ్డి ఎవరు, ఆయన ఆర్థిక స్థితిగతులు ఏంటివి అనేటివి చెప్తారు.
అలాంటి ధనవంతులైన ఆగర్భ శ్రీమంతులైన వాళ్ళను తీసుకొచ్చి నా బినామీలుగా చిత్రీకరిస్తుండంటేనే వీళ్ళు ఎంత మానసిక రోగంతో బాధపడుతున్నాడో చంద్రశేఖరరావు గారు మీరు ఆలోచన చేయండి. నేను పెళ్లి చేసుకున్న 92 నా పెళ్లి కంటే ముందే వాళ్ళకి బంజారా హిల్స్లా జూబ్లీ హిల్స్లా సిటీలో కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. నాకు పిల్లనీయ కంటే ముందు ఈ ప్లాట్ కూడా పిల్లనీయ కంటే ముందే కొన్నారు నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు కూర్చున్నది కూడా వాళ్ళది, కాలి ప్లాట్ కూడా అది నాది, ఇది మా బామ్మారిది, ఆ పక్కన అమ్మింది. ఇట్లాంటివి జూబ్లీ హిల్స్లనే చాలా ప్లాట్లు అమ్ముకోవాల్సి వచ్చింది. కాబట్టి బినామీలు అనే ముందు వాళ్ళ ఆర్థిక స్తోమత ఏందో ఒకసారి అంచనా వేయండి. మేమే స్వయంగా 7 మంది అన్నదమ్ముల్లో మాకు ఒక సోదరి 8 మంది, ఇప్పుడు మా సీతక్కను కలిపితే మేము 9 మంది. ఎవరి మీదనో ఆస్తులు పెట్టాల్సిన కర్మ మాకెందుక? మా ఇంటి నిండనే 100 కిలోల బస్తా ఉంటే ఒక రోజుకి సరిపోనంత కుటుంబ సభ్యులు ఉన్నాం మేమే. ఒక 50 టన్నుకు వస్తే మాకే సరిపోదు, ఎవరికి పెట్టాల్సిన పని లేదు, మేము తింటే అయిపోతాం మా ఇంటి వాళ్ళని తింటే. మేము మా అన్నదమ్ములు మా అన్నదమ్ముల పిల్లలు మేము మేము అందరం మా కుటుంబం కూర్చుంటేనే మేము గంతమంది ఉన్నాం. తెలిసినోడు తెలియనోడు పచ్చేమున్నోడు, మరి పాత్రికేయ మిత్రులు కూడా కొంతమంది దగ్గర మిత్రులు ఉన్నారు నాకు, వాళ్ళని కూడా మళ్ళీ వాళ్ళకు ఒక అరాకొర ఏదైనా ప్లాటో ఉంటే అది కూడా నా బిరామీ ఆస్తుల కింద ఏమైనా చిత్రీకరించినో నాకు తెలియదు సన్నాసులు. కానీ ఎవరెవరైతే మీరు ప్రస్తావిస్తున్నారో ఎవరన్నా ఈ రోజున్న ఆస్తులు నాకు పరిచయం కాకంటే ముందు, నాకు పిల్లనివ్వకంటే ముందు వాళ్ళ ఆర్థిక స్తోమత మీద మీడియా మిత్రులను విశ్లేషణ చేయమని అడుగుతున్నానే. సూదిని పద్మనాభ రెడ్డి గారు కావచ్చు, జయప్రకాష్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే స్వప్నారెడ్డి గారు కావచ్చు, లేదా ఇంకెవరి గురించి అయినా వాళ్ళు ప్రస్తావించిన పేర్లు ఉంటే ఒక్కసారి 1992 మే 7 తారీఖు నాడు నాకు పెళ్ళైంది, అంతకంటే ముందు వాళ్ళకున్న ఆస్తులు ఏంటివి? 2018 సెప్టెంబర్ 27 నాడు మీరు ఆరోపణలు చేస్తున్న నాటికి వాళ్ళకున్న ఆస్తులు ఏంటివో, వాళ్ళకున్న కంపెనీలేంది, వ్యాపారాలేంది? నాకు పిల్లనిచ్చిన ఆయన కిరోసిన్ డీలర్ హోల్సేల్, ఈ రాష్ట్రంలో హోల్సేల్ డీలర్ల 50 ఏళ్ల కింద ఆయన ఒకడు. ఆయన భారతదేశం మొత్తానికి కిరోసిన్ హోల్సేల్ డీలర్ల సంఘానికి అధ్యక్షుడు, భారతదేశానికి మొత్తానికి దేశం మొత్తంలో ఉండే కిరోసిన్ డీలర్స్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లో గ్రామాలల్లో రేషన్ షాపులలో ఇచ్చే కిరోసిన్, ప్రభుత్వం ఇచ్చే కిరోసిన్ డీలర్లకు భారతదేశానికి అధ్యక్షుడు నాకు పిల్లనిచ్చిన ఆయన. ఏది నాకు పిల్లని ఇవ్వకంటే ముందు అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి, వాళ్ళ స్థితిగతులను అంచనా వేసుకోవడానికి మాత్రమే ఈ వ్యాపారాలు కానీ ఈ ఆస్తుల గురించి నేను ప్రస్తావిస్తున్నా. కాబట్టి ఎవరో ఒక రౌడీ షీటర్, ఆ రౌడీ షీటర్ మీద పెట్టబోయే పీడీ యాక్ట్ను తప్పించుకోవడానికి కేటీఆర్ను కలిస్తే నీ మీద పీడీ యాక్ట్ పెట్టకుండా ఉండాలంటే నన్ను మా నాయనను కునుకుదీయకుండా ముప్పు తిప్పలు పెడుతున్న రేవంత్ రెడ్డి మీద నువ్వు ఆరోపణలు చేయమని అనుకోక బాధ్యత అప్పచెప్పారు. అలాంటి చిల్లరోడు గురించి కొద్దిమంది పాత్రికేయ మిత్రులన్న 2 రోజుల నుంచి వాస్తవాలు రాస్తున్నారు, నాకైతే తెలియదు. ఇక 4వది, హాంకాంగ్ మలేషియాలో ఖాతాలు ఉన్నాయి, రేవంత్ రెడ్డికి ఆస్తులు ఉన్నాయి, ఈ ఆస్తులు అకౌంట్లలో కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగినాయని. నిజంగానే ఆ పాత్రికేయ మిత్రులను చూస్తే నాకు జాలేస్తుంది. ఎందుకు ఈ రకంగా మీరు పూర్తిగా అందరు కాదు కొందరు నడుము వంగిపోయి వెన్నెముక లేకుండా బతకడం ఎందుకో నాకు అర్థం కాలే. మీకు భార్య బిడ్డలు ఉండొచ్చు, వాళ్ళ కార్లు బంగ్లాలు కావాల్సి రావచ్చు, బంగారాలు వజ్రాలు కొనుక్కోవచ్చు, కానీ మా కుటుంబాన్ని మానసిక క్షోభకు గురి చేసే వార్తలు రాసి ప్రసారం చేసి మీరు ఆదాయ వనరుగా మార్చుకుంటుంటే మిమ్మల్ని చూస్తే మాత్రం జాలేస్తుంది. ఒకప్పుడు మీరు అందరు గొప్పగా బతికిన వాళ్ళు, ప్రజల పక్షాన నిలబడ్డ వాళ్ళు అని పేరున్న వాళ్ళు అందరు కూడా నీచమైన స్థాయికి దిగజారి. హాంకాంగ్లోనో మలేషియాలోనో ఖాతాలు ఉన్నాయని అంటే కనీసం ఆ దేశాలలో బ్యాంకుల ఖాతా తెరవాలంటే
ఆ దేశం యొక్క నిబంధనలు ఆన్లైన్లో దొరుకుతాయా? నేను చెప్పాల్సిన పని లేదు. హాంకాంగ్లో ఖాతా తెరవాలంటే ఆ దేశ పౌరుడన్నా ఉండాలి. ఆ దేశ పౌరుడు కానప్పుడు ఇతర దేశాల వాళ్ళు ఎవరైనా పోతే అక్కడ పర్మనెంట్ అడ్రస్ ఉండి ఉద్యోగం చేసి అక్కడ ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్, శాశ్వతంగా నువ్వు అక్కడ ఏదైనా సంస్థలో ఉద్యోగం చేస్తుంటే ఆ వివరాలన్నీ తీసుకొని పోతే తప్ప బ్యాంకుల ఖాతా తెరవరు. మలేషియాలో అంతకంటే కఠినమైన నిబంధనలు ఉన్నాయి. అంటే దారుణ పోయేటోడు పోతే, ఎవడు పోతే వానికి ఖాతాలు తెరిచే చట్టాలు ఈ దేశంలో లేవు. స్విస్ బ్యాంకులో ఎవడన్నా తెరుచుకోవచ్చు. అయితే గీతే అదన్నా ఆయన తీసుకుంటుండే రేవంత్ రెడ్డి స్విస్ బ్యాంక్ ఖాతా దాంట్లో ఉన్నాయని. ఎవడన్నా, నేను ఇక్కడున్న మిత్రులకు చెప్తున్నా, మీరు మలేషియా హాంకాంగ్ లో నాన్ రెసిడెంట్ ఆఫ్ హాంకాంగ్ అంటే ఆ దేశ పౌరులు కాని వాళ్లకు బ్యాంకుల ఖాతాలు తెరవాలంటే ఏం నిబంధనలు ఉండే ఒక్కసారి మీరు పరిశీలించి మళ్ళీ నాకు చెప్పండి. నాకు అందులో ఏదన్నా ఒక్క అర్హత నన్ను ఉందా? హాంకాంగ్ బ్యాంకులోనో మలేషియా బ్యాంకులోనో ఖాతా తెరవడానికి రేవంత్ రెడ్డికి ఏదైనా అర్హత ఉందా? ఆ ఖాతాలు కూడా 2014 తర్వాతనే తెరిచిందా అని అంటుండ్రు. అసలు 2009-10 తర్వాత ఎప్పుడన్నా, నేను 2009 ఎమ్మెల్యేనా, అప్పటి నుంచే ఇప్పటి వరకు మలేషియా కానీ హాంకాంగ్ కానీ నేను ఎప్పుడైనా వెళ్ళినా? అది కూడా పబ్లిక్ డాక్యుమెంటే. మీరు 2014 తర్వాత ఈ ఖాతాలు తెరిచింది అని అంటారు. 2013 తర్వాత అయినా ఎప్పుడన్నా నేను ఆ దేశాలు పర్యటించినా మీరు సేకరించండి. నేను బహిరంగ సవాల్ విసురుతున్న విచారణ సంస్థలకు ఆరోపణలు చేస్తున్న మన రాష్ట్ర చిల్లర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు చిల్లర మల్లర ఆరోపణలు కాకుండా నిర్దిష్టంగా ఆధారాలతో కూడుకున్న ఆరోపణలు చేయండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే దాన్ని పూర్తిగా వివరిస్తా నేను. కాబట్టి ఇవాళ హాంకాంగ్ మలేషియాలో ఖాతాలు ఉన్నాయి. ఆ మార్చుకున్నది కూడా ఒకసారి 9 కోట్లు, ఒకసారి 10 కోట్లు, ఏదో మొత్తానికి అటు ఇటు తిప్పి 20 కోట్ల ఆరోపణ చేశారు. వాళ్ళు చేసిందంతా తిప్పి తిప్పి కొడితే, కానీ ఓ పత్రిక రాస్తుంది 1000 కోట్లు అని. మరి ఆయనకి ఎత్తకెళ్ళి వచ్చిందో ఈ 1000 కోట్ల సమాచారం నాకైతే అర్థం కాదు. ఆరోపణ చేసేటోడు 20 కోట్ల గురించి చెప్పిండా? నా ఉన్న ఆస్తులు 14 కోట్లు ప్రకటించినా అని అన్నాడా? ఆ 20, 14 కలిపితే 34 కావచ్చు, లేకపోతే 100 కావచ్చు. 1000 ఏడుకెళ్ళి వచ్చిందా అని అడుగుతున్నా. అంటే మీ మీద ఒత్తిడి ఉందా నాకు తెలియదు, మీ ఆర్థిక అవసరాలు ఉన్నాయా నాకు తెలియదు, మీరు అమ్ముడుపోయినరా నాకు తెలియదు. గతంలో పత్రికలు రాత్రి రాసి పొద్దున అమ్మేటోళ్ళు ప్రజలు చదువుకోవడానికి, ఇప్పుడు రాత్రి అమ్మినాక పొద్దుగాల రాస్తురు. అమ్ముకొని రాసే పత్రికలు ఇంత దిగజారిపోవడం వల్ల నాకు వచ్చే నష్టమేం లేదు. సమాజంలో పత్రికలకు ప్రసార సాధనాలకు ఉన్న విశ్వసనీయత పూర్తిగా గంగలో కలిసిపోతుంది. కనీసం ఎదురుగున్నోడు దున్నపోతు నిందంటే మీ రిపోర్టర్లను పంపించి దూడని కట్టాయని అనే ప్రయత్నం చేయకండి. శాశ్వతంగా మీ సంస్థలు మునిగిపోతాయి దాంతో. ఇప్పటికే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా దాటి సోషల్ మీడియా వచ్చింది మీ మీద నమ్మకాలు లేక. ఇంకొంతకాలం అయితే ఇవి చూసేటోళ్ళు కానీ ఇవి చదివేటోళ్ళు కానీ మిగలరు. కాబట్టి కొద్దిమంది యజమానులకు సూచన చేస్తున్నా, మీ సంస్థ ఉంటేనే మీ పిల్లలకు పనికొస్తారు. మీరు బంగారు బాతును బంగారు గుడి కోసం ఒకటేసారి కోసుక తిన్నట్టు ఉన్నదంతా అమ్మేసి వన్ టైం సెటిల్మెంట్ చేసుకుంటే అవి విన ఏదో దాంట్లో వాడికి పోయినాయి అనుకో, ఇక తర్వాత చేసుకోవడానికి కూడా ఏమి ఉండదు. మళ్ళీ ఏ షట్ కిందనో కూర్చొని పని మొదలు పెట్టుకోవాల్సి వస్తుంది మళ్ళీ మొదటి కాడి నుంచి. కాబట్టి నా విజ్ఞప్తి, నా విన్నపం పాత్రికేయ మిత్రులకు, దయచేసి చంద్రశేఖరరావు గారిని సంతోష పెట్టడానికి, అదేదో సినిమా నాకు సరిగ్గా సినిమా పేరు గుర్తులేదు కానీ నటనలో పోటీ నాగార్జున అక్కడ ఉండి చూస్తాడంటే బ్రహ్మానందం విపరీతంగా నటించేస్తుంటాడు. దూకుడు సరిగ్గా మహేష్ బాబు సినిమా దూకుడులో మహేష్ బాబు పెన్నులో ఇట్లా చెప్పి నా నటన బాగా నచ్చిందా అని చెప్పండి, మీరు మార్కులు వేయండి, అక్కడ నాగార్జున ఉండి మార్కులు వేస్తాడు, మీకు ఆస్కార్ అవార్డు పురస్కార్ అవార్డు ఏదో ప్రైజ్ మనీ ఏదో ఇస్తారని అంటే, ఎట్లయితే దూకుడు సినిమాలో బ్రహ్మానందం నటించిండో టీవీలలో మా పాత్రికేయ మిత్రులు చర్చలు కండక్ట్ చేసిన వాళ్ళు ఆ స్థాయిలో నటిస్తారు.
అరే వాళ్ళు కోరింది కొంతనేనా, వాళ్ళు ఇచ్చింది చారానని ఎందుకు పారానా నటిస్తారు? మీ నటన చూసుకోనికి అర్థం కాదా? ఒక ఆయన దుంకుతున్నాడు, ఇప్పుడు నేను నిరూపిస్తా ఖాతాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి, కానీ నేను ఆ మిత్రుడికి సూచన చేస్తున్నా, సవాల్ చేస్తున్నా. మీరు నిరూపించాలి, నిరూపించకపోతే మీ డిఎన్ఏ టెస్ట్కు నిలబడాలి. మీరు మీ తండ్రి కరెక్టేనా, మీ తల్లి కరెక్టేనా అని. ఏదానికైనా ఒక హద్దు ఉంటుంది, ఏదానికైనా ఒక హద్దు ఉంటుంది. మమ్మల్ని మా కుటుంబాన్ని బట్టలు ఇడిపించి బజార్లో నిలబెట్టే ప్రయత్నం మీరు చేస్తే మేము చూస్తూ ఊరుకోం. మా గౌరవానికి మించింది మా రాజకీయం కాదు. మీరు అనుకుంటుండొచ్చు రాజకీయాలు ఉన్నారు, టీవీలో మేము కావాలంటే ఏదంటే అది ఇస్తాం, బెదిరించుకుంటాం, మమ్మల్ని ఏమనంటే మేము ఊరుకుంటామని. నేను అంటున్నా మీరు ఉద్యోగస్తులే, యజమానులే, ఏం బీకలేకపోతున్నారు. సాక్షిలో 15 నుంచి నేను తెలుగుదేశం ఉన్నప్పుడు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. ఏమైంది ఇవాళ టీ న్యూస్లో 15 నుంచి కేసీఆర్ మీద కొట్లాడుతున్నప్పటి నుంచి యజమానులే కొట్లాడుతున్నా, మీద ఏమైంది? మీరందరూ కూడా పరిమితికి లోబడి విశ్లేషించండి. ఎస్, రేవంత్ రెడ్డి తప్పు చేస్తే నిర్దిష్టమైన ఆరోపణ చేయండి, వాటిని వివరాలతో కూడుకున్న చర్చ పెట్టండి, నాకు అభ్యంతరం లేదు. కేవలం చంద్రశేఖర్ రావు గారిని సంతోష పెట్టడానికి ఆ స్థాయిలో మీరే ఎందుకు వాళ్ళ తరఫున వాదిస్తున్నారు అంటున్నా. చర్చలు నిర్వహించే వాళ్ళు ఇరుపక్షాల వాదనలను వినిపించడానికి అవకాశం ఇచ్చే ప్రశ్నలు అడిగి సమాధాన్ని రాబట్టి ప్రజలకు వివరించాలి తప్ప, మీరే చంద్రశేఖర్ రావు తరఫున కత్తి తీసుకొని నా కడుపులో ఒడుస్తా అంటే ఎట్లా మిత్రమా? మీరందరూ నాకు మిత్రులే కదా, ఏం శత్రువులు కాదు కదా, మనందరం చానీల నుంచి కలిసి పనిచేస్తున్నాం కదా. మీరు పాత్రికేయ మిత్రులుగా ప్రజలకు మీరు సేవలు చేస్తుంటే ప్రజల తరఫున ప్రజాప్రతినిధిగా నేను కూడా అంతో ఇంతో చేస్తున్నా కదా. చట్టసభలలో నేను చేసిన చర్చలు కూడా మీరు చూస్తున్నారు కదా. అప్పుడప్పుడు చంద్రశేఖర్ రావు మిమ్మల్ని చేసిన మోసాల గురించి కూడా పాత్రికేయ మిత్రులను కూడా నడిబజారులో ముంచుతే మీ తరఫున కూడా గొంతించిన కదా. అది ఇష్టం లేకనే కదా చంద్రశేఖర్ రావు ఇవాళ నా గొంతు నులుమాలని చూస్తున్నాడు. మీరు కూడా ఆయన చేతులను బలోపేతం చేసి అసలు వివరణ లేకుండా, చర్చకు అవకాశం లేకుండా, అసలు ఆ బ్యాంకుల నిబంధన లేకుండా హాంకాంగ్లో మలేషియాలో బ్యాంకు ఖాతాలు 12 డిజిట్లు కానీ 14 డిజిట్లు కానీ 16 డిజిట్లు కానీ ఉంటుంది. వాడు ప్రకటించింది 13 డిజిట్లు ఉన్నాయి, జస్ట్ ఆన్లైన్లో చెక్ చేసి చెప్పిందే చెప్తున్నా, నేనేం కొత్త కనిపెట్టలే కనుక్కోలే. కనీసం నకల్ మారేతోపి హక్కలు రాయనా అని పెద్దోళ్ళు చెప్పారు. కనీసం నకలు కొట్టడానికన్నా అకలు ఇస్తమాలు చేయాలి కదా అంటున్నా నేను. కాబట్టి దయచేసి ఈ 4, 1 నా ఎన్నికల అఫిడవిట్, 2009, 2014, 2 బంజారాహిల్స్లో నా ఇంటి అడ్రస్ మీద ఉన్న కంపెనీలు, ఆ ఎన్నేళ్ళ నుంచి ఎంతమంది కిరాయిలు ఉన్నారు, అందులో ఉన్న డైరెక్టర్లు ఎవరు, 3 నాకు పిల్లనిచ్చిన పాప అనుకో, లేకపోతే నాతోనున్న దగ్గర మిత్రులు అయినందుకో, వాళ్ళందరినీ కూడా బినామీలుగా చిత్రీకరిస్తే వాళ్లకు మానసిక క్షోభ గురి చేసినట్టు. నేను రాజకీయాలలో ఉన్నా, ప్రజా జీవితంలో ఉన్న ఆరోపణలు ప్రత్యారోపణలు మేము చేసుకోవడానికి ఉంటుంది, వివరించుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు నేను ఒక నా ప్రజాప్రతినిధిగా వివరణించే అవకాశం వచ్చింది నాకు. కానీ మీరు ఆరోపణలు చేస్తున్న ఆడబిడ్డలతో సహా అందరినీ మీరు ఈ రకమైన మానసిక క్షోభ చేసే పరిస్థితి మంచిదా? రేపు మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలు కూడా ఇట్లాంటి సమస్య వస్తే ఎట్లుంటుందో మీరు మా కుటుంబ సభ్యులు అని అనుకొని ఒకసారి ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి కుటుంబానికి వస్తే మేము ఇట్లనే చేస్తామని మీరు అంటే నాకేం అభ్యంతరం లేదు, నాకు వివరించే శక్తి ఉంది, ఎదుర్కొని నిలబడగలిగిన సామర్థ్యత ఉంది, కాబట్టి నాకు అభ్యంతరం లేదు. కానీ నాకు వచ్చిన సమస్య మీకు వచ్చినప్పుడు మీ పరిస్థితి ఏందో మీరు అంచనా వేసుకోండి. ఇక ఇతర దేశాలలో బ్యాంకులలో జరిగిన లావాదేవీలు, అసలు బ్యాంకుల ఖాతా ఓపెన్ అయినప్పుడు కదా ఈ లావాదేవీల గురించి మీరు చర్చ చేసేది. ఖాతాలు ఓపెన్ చేయడానికే నాకు అర్హత లేనప్పుడు మీరు ఆరోపణ చేస్తున్న సంవత్సరంలో 2 సంవత్సరాలు ఎన్నికపోయినా కూడా నేను ఆ దేశానికి పోనప్పుడు నా పేరు మీద ఏదో ఒక నెంబర్తో ఖాతా ఉందంటే అన్ని డిజిట్లు, అసలు ఆ ఖాతాకు అన్ని డిజిట్లు ఉంటాయి, ఇంకేమన్నా ఉంటాయి, కనీసం కొంత ఇయ్యాలి. రేపు గూగుల్ వచ్చిన తర్వాత మీరు ఈ సమాచారం అంతా సేకరించడానికి ఆన్లైన్ 5 నిమిషాలు సమయం కేటాయిస్తే వాళ్ళు చెప్పిన బ్యాంకుల పేర్లు కొట్టి బ్యాంకుల రూల్స్ ఏమున్నాయి ఖాతాలు తెరవడానికి, ఆ బ్యాంకుల యొక్క నియమ నిబంధనలు, ఆ దేశం యొక్క నియమ నిబంధనలు మీరు ఒక్కసారి పరిశీలిస్తే
మీకు సంపూర్ణమైన సమాచారం వస్తుంది కాబట్టి దయచేసి ఈరోజు నుంచి మీరు సరే ఇప్పటి నుంచైనా మీరు నా మీద వచ్చిన ఆరోపణల మీద విశ్లేషణ చేసి రాయాల్సిందిగా పాత్రికేయ మిత్రులకు నా ఆరోపణల మీద వివరణ ఇచ్చుకుంటూ ఇక ఇప్పుడు అసలు విషయానికి క్షేత్రానికి కథన రంగానికి జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో జరుగుతున్నది ఏందో నేను మాట్లాడదలుచుకున్నా ప్రస్తావించదలుచుకున్నా. మిత్రులారా, నేను నిజంగానే దానికో దీనికో ఆశపడేది ఉంటే 2009 ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టినప్పుడే ఎవరితో మొదలు పెట్టాలనే ప్రయత్నం చేసినో మీరు వెనక్కి వెళ్ళి విశ్లేషించండి. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఎంబడే తెలంగాణ పునరేకీకరణ ముసుగు తొడిగి మంత్రి పదవిలో కాంట్రాక్టులో ఇచ్చి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడానికి ఈనాటి తండ్రి కొడుకులు కానీ మామ అల్లుళ్ళు కానీ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిండ్రు మీరు ఆలోచన చేయండి. 2014 రోజులు కూడా మీరు విశ్లేషించండి. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, శాసనసభలో తెలంగాణ యొక్క విద్యుత్తు కోతలు, విద్యుత్తుకు సంబంధించిన చర్చలు వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడిన ప్రతి మాట అబద్ధం, అబద్ధాల పుస్తకాన్ని శాసనసభ ముందు పరచడానికి ప్రయత్నం చేస్తే చంద్రశేఖరరావు గారి అబద్ధాలను కళ్ళగట్టినట్టుగా ప్రజలకు వివరించడంతో ఆనాడు ఆయన శాసనసభలో మీ అందరి ముందలుగా నిన్ను ఆపరేషన్ బ్లూ స్టార్ చేస్తా అన్నాడా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆపరేషన్ బ్లూ స్టార్ అంటే పంజాబ్లో స్వర్ణ దేవాలయంలో ఆనాడు దేశ సైనికులు అందులో ఉండే సిక్కులను ఊచకోత కోసిన సందర్భాన్ని ఆపరేషన్ బ్లూ స్టార్ అని. ఆ తర్వాత మైహోం రామేశ్వరరావు గారికి అక్రమంగా రామేశ్వరరావు గారి మాటల్లోనే 2,000 crore భూమిని నిబంధనలకు విరుద్ధంగా 2014 ఎన్నికలల్లో ఆర్థిక సహాయం అందించిండని కృతజ్ఞతగా చంద్రశేఖరరావు గారు 32 acres భూమిని హైటెక్ సిటీ పక్కన అక్రమ బదలాయింపు చేస్తే ఆరోపణలు ఆధారాలు బయటపెట్టినప్పుడు శాసనసభలో చంద్రశేఖరరావు గారు ఏ రకంగా ప్రవర్తించిండ్రో, విచక్షణ రహితంగా ఎట్లా మాట్లాడిండో, ఒక మానసిక రోగిల ఉన్మాదిలాగా ఎట్లా ఊగిపోయిండో మీరే ప్రత్యక్ష సాక్షి. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద, వాటర్ గ్రిడ్ పేరు మీద, కమిషన్ కాకతీయ పేరు మీద భూములు అక్రమంగా కట్టబెట్టి 1,000 crore రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం చేస్తున్న సందర్భంలో నేను చేస్తున్న పోరాటాలను చంద్రశేఖరరావు గారు ఏమి చేయలేక ప్రతి శాసనసభ ప్రారంభం రోజే నన్ను శాశ్వతంగా సభలో నుంచి బహిష్కరించి పోలీసులను పెట్టించి బరబరా ఈడిపించి బయట పడేసిన మాట వాస్తవం కాదా? ఎందుకు చంద్రశేఖరరావు గారు నా కళ్ళల్లో చూడడానికి భయపడుతుండు? ఇవాళ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా సూటిగా నా కళ్ళల్లో చూడడానికి ఎందుకు భయపడుతుండ్రో? విశ్లేషించాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం చేస్తుంది, మీడియా మిత్రులుగా మీకు లేదా అని నేను అడుగుతున్నా. కాబట్టి ఇవాళ చంద్రశేఖరరావు గారి కుటుంబ పెత్తనం, అక్రమ ఆస్తులు, నియమ నిబంధనల ఉల్లంఘన, 2001 టిఆర్ఎస్ పార్టీ ప్రారంభించక ముందు చంద్రశేఖరరావు గారి యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటి, 2018 ఆయనకు అదనంగా వచ్చిన ఆస్తుల వివరాలు నేను బయట పెడుతూ జిల్లాలు తిరిగి ప్రజలని చైతన్యం చేస్తూ 1,200 విద్యార్థుల ఆత్మ బలిదానాలతో తొలి ఉద్యమంలో 369 ఆత్మార్పణంతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం చంద్రశేఖరరావు గారి కుటుంబం చేతిలో బందీ అయింది. ఇవాళ తుదిదశ ఉద్యమం ద్వారా వారి నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని వారి కుటుంబం నుంచి కాపాడాల్సిన తుదిదశ ఉద్యమం చేపడుతున్న అత్యంత కీలకమైన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నన్ను విశ్వసించి నమ్మకంతో ఎన్ఎస్యుఐ నుంచి కార్యకర్త నుంచి
ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు, పార్లమెంట్ ఎంపీల ఫోరం అధ్యక్షుడుగా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారికి ఏ గౌరవం అయితే ఇచ్చిందో కార్యనిర్వాహక అధ్యక్షుడుగా, కాంగ్రెస్ పార్టీలో చేరిన 8-9 నెలలలోనే ఎంతో మంది ఏమాహేమీలు సీనియర్లైన నాయకులతో పాటు నన్ను గౌరవించి రాహుల్ గాంధీ గారు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియామకం చేసిండు అంటే నా పోరాటాన్ని, నా చిత్తశుద్ధిని, నా విశ్వసనీయతను, తెలంగాణ ప్రజల ఆమోదాన్ని సరూర్ నగర్ గ్రౌండ్ లో జరిగిన నిరుద్యోగ గర్జనలో కల్లార రాహుల్ గాంధీ గారు చూసి నన్ను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించిండు. ఎన్నో రకాల ప్రయత్నాలు పరోక్షంగా చంద్రశేఖరరావు గారు చేశారు కాంగ్రెస్ పార్టీలో నాకు ఓదార్ రాకుండా అడ్డుకోవడానికి. అక్రమ కేసుల ద్వారా, ఐటీ అధికారుల ద్వారా ఈడీనో సిబిఐనో కేసులు ఎక్కిస్తే, ఇలాంటి చర్చ జరిగితే కాంగ్రెస్ పార్టీ పదవి ఇవ్వకుంటుంటే, రేపటి రాబోయే ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో తిరగకుండా ఉంటే, తిరిగి అధికారంలోకి రావచ్చనే ఒక స్వార్థ చింతనతో చంద్రశేఖరరావు గారు చేయని ప్రయత్నం లేదు. మొట్టమొదట నన్ను ఎదుర్కోవడానికి, నన్ను నిలువరించడానికి ఏసీబీని ప్రయోగించండు, తన వల్ల కాలే. తర్వాత నేను మాట్లాడిన ప్రతిదానికి కోర్టుల్లో కేసులు పెట్టి పరువు నష్టం దావను లేదా రకరకాల కేసులు పదుల్లో నా మీద పెట్టి అడ్డుకోవాలని ప్రయత్నం చేసిండు. కేసీఆర్ వల్ల కాలే నేను మనోధైర్యాన్ని కోల్పోలే. స్థిరమైన దృఢమైన పట్టుదలతో చంద్రశేఖరరావు గారి యొక్క దోపిడీకి వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తూనే వచ్చిన కేసీఆర్ అనబడే కేడి నా వల్ల కాదు, మోడీ నువ్వు నాకు అండగా ఉండాలి అని పోయి మొకరిల్లడంతో మోడీ గారికి శత్రువు చంద్రబాబు నాయుడు, కేడి గారి శత్రువు రేవంత్ రెడ్డి. శత్రువుకు శత్రువు మిత్రుడైనట్టు వాళ్ళిద్దరి మధ్యలో ఉండే రాజకీయ కక్షా సాధింపు చర్యలో భాగంగా మోడీ గారు కేసీఆర్ గారికి సహకరిస్తా అని హామీ ఇచ్చిన సందర్భంలో వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఒప్పందాలు నిర్దిష్టంగా రెండు. ఒకటి, తక్షణమే ప్రభుత్వాన్ని రద్దు చేస్తా, ముందస్తు ఎన్నికలు నాకు అత్యవసరంగా నిర్వహించాలి. రెండవది, ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకంటే ముందే రేవంత్ రెడ్డి గారిని అరెస్టు చేసి కనీసం 4 నెలలు జైల్లో పెట్టాలి, తద్వారా కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికల పొత్తు పెట్టుకోవడానికి ముందుకొచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని నిలువరించాలి. చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణలో టీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయకుండా అడ్డుకోవడానికి అవసరమైన కుట్రలను, కుతంత్రాలను, పన్నాగాలను అటు మోడీ గారు ఇటు కేసీఆర్ గారు కూర్చొని వ్యూహరచన చేసుకొని ఒక్కటికి 4 సార్లు వాళ్ళు కలుసుకొని సమీక్షించుకొని, కుట్రల పాత్రదారులు కేసీఆర్ అయితే దీన్ని అమలు చేసే సూత్రధారిగా మోడీ గారు ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాత ఈడీలను, ఇన్కమ్ ట్యాక్స్లను, సిబిఐలను ఒకరి తర్వాత ఒకరిని ప్రవేశపెట్టి అక్రమ కేసులు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. దీనికంత కారణం తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన సందర్భం ఏంటంటే, తెలంగాణ సమాజంలో రేవంత్ రెడ్డికి ఉన్న విశ్వసనీయత మీద బురద జల్లాలనే కుట్ర. ఇవాళ చంద్రశేఖరరావు గారి వైఫల్యాల మీద, దోపిడీ మీద, అవినీతి మీద, కుటుంబ పాలన మీద, నియంత పోకడల మీద, చట్టాల ఉల్లంఘన మీద నరేంద్ర మోడీ గారు జిఎస్టీ ద్వారా కానీ, నోట్ల రద్దు ద్వారా కానీ, రాఫెల్ విమానాల కొనుగోలు కుంభకోణంలో కానీ రేవంత్ రెడ్డి తెలంగాణ మొత్తం పర్యటించి ప్రజలకు వివరించడం మొదలు పెడితే టీఆర్ఎస్ బీజేపీ మనగడనే సాధించవు, రాబోయే ఎన్నికలలో చిత్తు చిత్తుగా ఓడిపోతుందని సర్వేల ఫలితాలు రావడంతో ఈ కక్షా సాధింపు చర్యలకు పూనుకున్నారు. ఇవాళ గత 3 రోజులుగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలు కానీ, కొన్ని పత్రికలు, కొన్ని ప్రసార సాధనాలు విచక్షణారహితంగా రాతలు కానీ, చేసిన ప్రసారాలు కానీ తెలంగాణ సమాజాన్ని విశ్లేషించమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అసలు
నా మీద ఫిర్యాదు చేసిన అనే రామారావు గారి గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే అతను ఎవరో, ఎక్కడి నుంచి వచ్చిండో, అతను ఎవరు వదిలిన బాణము నేను చెప్పదలుచుకున్నా. కేసీఆర్ వదిలిన బాణము, దానికి ఇంధనము మై హోమ్ రామేశ్వరరావు. దీన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి డీజీపీ గారు, ఇంటెలిజెన్స్ డిఐజీ ప్రభాకర్ రావు గారు, అంటే ప్రతి దగ్గర వాళ్ళ సామాజిక వర్గానికి ఏదో నేను మాట్లాడటం వల్ల వాళ్ళ తప్పిదాలు బయటపడుతున్నాయని, వాళ్ళ దోపిడీని అడ్డుకుంటున్నా అని చెప్పి, నా మీద దాడి చేస్తున్నా అని చెప్పి ఏ న్యాయవాది అనబడే రామారావే టీవీలలో ఒప్పుకున్నాడు. అంటే ఇవాళ చంద్రశేఖర్ రావు గారు రెడ్లు వర్సెస్ వెలమల పంచాయతీగా చిత్రీకరించి తన కులాన్ని కూడగడుతున్నాడని చెప్పి నిన్న రామారావు గారు టీవీల ముందర ఒప్పుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి అనబడేవాడు కులాలకు, మతాలకు, జిల్లాలకు అతీతంగా ప్రజలందరినీ సమానంగా చూసే విధంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వేసిన ఒట్టు ప్రకారం నడవాలి. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత నీచానికి దిగజారి రెండు కులాల మధ్యగా దీన్ని పోరుగా చిత్రీకరిస్తున్నాడంటే అసలు చంద్రశేఖరరావు గారి యొక్క మానసిక స్థితిని మీరు అంచనా వేయండి. ఎంత భయం భయంగా ఆయన ఇంట్లో గడుపుతున్నాడో మీరు ఆలోచన చెయ్యండి. నిజంగానే చంద్రశేఖరరావు గారు ప్రజలకు మంచి చేస్తే మళ్ళీ ఓట్లు వేస్తారు. ఆయన ప్రజల్ని మోసం చేసింది డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో కానీ, దళితుల 3 ఎకరాల భూమి విషయంలో కానీ, దళిత ముఖ్యమంత్రి విషయంలో కానీ, ఇంటికో ఉద్యోగం విషయంలో కానీ, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ, రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ విషయంలో కానీ, ఇంటికో ఉద్యోగం విషయంలో కానీ, KG-2 PG ఉచిత నిర్బంధ విద్య మీద కానీ, మైనారిటీలకు 12% రిజర్వేషన్ మీద కానీ, నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రుల విషయంలో కానీ, జిల్లాకు 1 మెడికల్ కళాశాల విషయంలో కానీ, ఇలా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకిచ్చిన హామీలు వైఫల్యాలను మేము ప్రస్తావిస్తాం. తద్వారా పూర్తి స్థాయిలో ఈ విషయాలన్నిటిని కూడా ప్రస్తావిస్తాను. కాబట్టి రాబోయే ఎన్నికలలో ఈ నిజాలన్నిటిని కూడా నిక్కచ్చిగా ప్రజలకు వివరించడానికి నేను బయలుదేరబోతున్నాను. కాబట్టి తెలంగాణ ప్రాంతాన్ని పర్యటించకుండా, ప్రజలకు వివరించకుండా, ప్రజల దగ్గరికి వెళ్లకుండా అడ్డుకోవడానికే అటు మోడీ ఇటు కేసీఆర్ గారు కలిసి నా మీద కుట్ర చేసి కేసులు పెడుతున్నారు. ఇవాళ నేను అడుగుతున్నా, 3 రోజులు డబ్బుగా టీవీలో చూస్తే 14 మందో 20 మందో మా బంధువుల ఇళ్ళ మీద 15 దగ్గరలో దాడులు చేసినాను, రకరకాలు వచ్చినాయి. ఏం జరిగిందో నాకైతే తెలియదు. ఎందుకంటే ఇవాళ తెల్లవారుజామున అధికారులు పోయిండు కాబట్టి బయట ప్రపంచంలో ఏం జరిగిందో నాకు తెలియదు. ఇప్పుడు మీరు ఇంత శోధించి సేకరించినందు ఇప్పుడైనా ప్రజలకు వాస్తవాలు చెప్పండి. రామారావు గారు ఇన్కమ్ ట్యాక్స్ అధికార ప్రతినిధి అయినట్టు, వాళ్ళ ప్రతినిధిగా వివరిస్తున్నట్టు ఆయన మాట్లాడుతుంటే అధికారులు ఆశ్చర్యపోతున్నారు. నేను అడిగినా ఏంది ఇదంతా అని, ఇక మా బాధలు మాకుంటే, మా ఒత్తిళ్ళు మాకుంటే కదా సార్ మేము ఏం చేస్తాం, ఇక మీరు కూడా అర్థం చేసుకోరు మాకు తప్పదు. అంటే అధికారుల మీద కూడా, నిజాయితీగా ఉన్న అధికారుల మీద కూడా ఎంత ఒత్తిడి జరుగుతుందంటే ప్రతి 2 నిమిషాలకు లోపల ఉన్న అధికారులకు ఫోన్లో ఆదేశాలు ఇస్తున్నారు, ఎస్ఎంఎస్లు పెడుతున్నారు, వాట్సాప్లు పెడుతున్నారు, ఏ రకంగా వేధించాలనేది వేధించడానికి కూడా డైరెక్షన్ జరుగుతుంది. అధికారులు అయితే నా కళ్ళ ముందలనే ఉన్నారు, వాళ్ళు ఏం తిప్పలబడుతున్నారో నాకు అర్థమైంది. ఆ పక్క నుంచి ఈ డైరెక్షన్ ఇచ్చింది కేసీఆర్ ఎవరు అనేది తేలాలి. మోడీ ఇచ్చిండా, మోడీ తరఫున ఎవరైనా ఇస్తున్నారా, కేసీఆర్ ఇచ్చిండా, కేసీఆర్ తరఫున ఇంటెలిజెన్స్ డిఐజీ ప్రభాకర్ రావు గారు ఈ దశా దిశ నిర్దేశం చేస్తున్నాడా, తెలంగాణ సమాజానికి తెలియవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఇవాళ ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఎన్ని కేసులైనా పెట్టు, అక్రమంగా అరెస్టులు చేయి, నువ్వు ఎక్కడైనా పెట్టు, నువ్వు చెంచల్గూడ చెర్లపల్లి కాదు, అండమాన్ నికోబార్ జైల్లో చీకటి గదుల్లో నిర్బంధించిన నీ పెత్తందారితనం మీద, నీ అవినీతి మీద, నీ అహంకారం మీద, నీ కులపిచ్చి మీద, నీ బంధువుల దోపిడీ మీద నిరంతరం పోరాటం చేస్తా, నిటారుగా నిలబడి తెలంగాణ ప్రజల గొంతుకనై వినిపిస్తా,
ఇవాళ తెలంగాణ సమాజం అత్యంత కీలకమైన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ వైపు అత్యంత కీలకమైన సందర్భంలో తెలంగాణ సమాజం అంతా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ ప్రజల యొక్క కష్టాలు తెలిసిన పార్టీగా, కష్టాలలో ఉన్న ప్రజలకు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉండబోతుందో అని నిశితంగా తెలంగాణ సమాజం గమనిస్తుంది. రాహుల్ గాంధీ గారు నాకు ఇచ్చిన అత్యంత కీలకమైన ప్రాధాన్యతతో కూడుకున్న కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఖచ్చితంగా తెలంగాణ సమాజంలో నిలబడి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి తెలంగాణ బిడ్డ గుండె తడుతా, ప్రతి తలుపు తడుతా కేసీఆర్ దోపిడీ గురించి వివరిస్తా, కేసీఆర్ అక్రమ సంపాదన గురించి వివరిస్తా, కేసీఆర్ ఇసుక దోపిడీ గురించి వివరిస్తా, కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైనింగ్ల మీద వేల కోట్ల కమిషన్ల గురించి వివరిస్తా, మిషన్ భగీరథ పేరు మీద పైపుల కంపెనీలకు కట్టపెట్టిన వేల కోట్ల కాంట్రాక్ట్ల గురించి వివరిస్తా, కమిషన్ కాకతీయ గురించి వివరిస్తా, అక్రమంగా శంషాబాద్లో రామేశ్వరరావు కొనుగోలు చేసిన నిబంధనల విరుద్ధంగా 5,000 ఎకరాల గురించి వివరిస్తా, రామేశ్వరరావు గారి 5,000 ఎకరాల కోసం 15,000 కోట్ల రూపాయలతోని గచ్చిబౌలి నుంచి మెట్రో రైలు ఆయన వెంచర్ కోసమే 15,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఆయన ప్రాజెక్టు కోసమే మెట్రో రైలు నిర్మాణం గురించి వివరిస్తా, చంద్రశేఖరరావు గారు 2001 కంటే ముందు ఏముండే ఉద్యమ ముసుగులో ఆయన సంపాదించిన న్యూస్ పేపర్ ఎట్లొచ్చింది, టీవీ ఛానల్ ఎట్లొచ్చింది, గజ్వేల్లో ఉన్న 1,000 ఎకరాల ఫామ్ హౌస్ ఎట్లొచ్చింది, కేటీఆర్ ఫిలిం నగర్లో ఉండే సినిమా వాళ్లతో చేస్తున్న చీకటి వ్యవహారాల నుంచి మొదలు పెడితే వేల కోట్ల రూపాయల వ్యాపారాల గురించి, అదే విధంగా ఇవాళ నేను చంద్రశేఖరరావు గారికి సూటి ఒక సవాల్ విసురదలుచుకుని ఎక్కువ మాటలు చెప్పదలుచుకోలే, నేను 2009లో లేదా 2007 ఎమ్మెల్సీగా ప్రజా జీవితంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఈనాటి వరకు అదేవిధంగా మీరు ఎమ్మెల్యేగా మంత్రిగా అవన్నీ అక్కర్లేదు. 2001లో టీఆర్ఎస్ ప్రారంభించకంటే ముందు, ప్రారంభించిన తర్వాత ఈనాడు ఉన్న ఆస్తుల మీద మన ఇద్దరం సిట్టింగ్ జడ్జి విచారణకు సిద్ధపడతాము. నేను సిద్ధం, నేను సూటిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, వారి కుటుంబ సభ్యులకు సవాలు విసురుతున్నా. 2007 నేను శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన రోజు నుంచి ఈరోజు మీ ముందర కూర్చొని మాట్లాడే వరకు నా ఆస్తులు, నా అప్పులు, నా వివరాల మీద సంపూర్ణంగా సిట్టింగ్ జడ్జి చేత మీరు 2001 టీఆర్ఎస్ ప్రారంభించినప్పటి నుంచి ఈనాటి వరకు మీకు, మీ కొడుక్కి, మీ అల్లుడికి, మీ కూతురికి, ఈ నలుగురు ప్రజా జీవితంలో ఉన్నారు. ఈ నలుగురు ప్రజా జీవితంలో ఉన్న నీ కుటుంబ సభ్యుల యొక్క ఆస్తుల మీద, అప్పుల మీద, నా ఆస్తుల మీద, అప్పుల మీద అక్కపక్క నుంచి చెప్తుంది, ఇంకో తోక కూడా వచ్చింది సంతోషాన్ని. వేళ నీకు అత్యంత ఇష్టమైన ప్రీతి పాత్రుడైన సంతోష్ మీద ఒకవేళ సంతోషిని మినహాయించు మిగతాల కాడికి పెట్టుకుందాం అంటే అట్లయినా సరే మీరు సిద్ధమా? నేను సిద్ధం. పాత్రికా మిత్రుల ద్వారా నేను కేసీఆర్ కు సవాలు విసురుతున్నా, మన ఇద్దరి ఆస్తులు, అక్రమ సంపాదన, అప్పులు ఏమైనా సరే సిట్టింగ్ జడ్జి చేత విచారణకు ఆదేశాలకు నేను రెడీ. మన ఇద్దరం కలిసి మోడీకి లేఖ రాద్దాం. అయితే హైకోర్టు జడ్జి అయినా లేకపోతే సుప్రీంకోర్టు జడ్జి అయినా సరే నువ్వు లేఖ రాయి, 24 గంటల సమయం ఇస్తున్నా నీకు. ఇవాళ సెప్టెంబర్ 29 మధ్యాహ్నం 1:30 అయి ఉండొచ్చు, సెప్టెంబర్ 30 మధ్యాహ్నం 1:30 వరకు నీకు సమయం ఇస్తున్నా. మన ఇద్దరం రేపు మధ్యాహ్నం 1:30 లేఖలు విడుదల చేద్దాం. నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రికి లేఖ రాద్దాం. అయ్యా మా ఇద్దరి నీతి ఏంది, నిజాయితీ ఏంది, ప్రజలలో ఉన్న విశ్వసనీయత ఏంది,
మా సంపాదన ఏంది, మా అక్రమ సంపాదన ఏంది, అసలు మా బతుకులేంది, మా చీకటి కోణాలేంది, ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణకు ఆదేశించమని మా ఇద్దరం లేఖలు రాద్దాము, నువ్వు సిద్ధంగా ఉన్నావా, 24 గంటలలో నువ్వు పలకలేదు, నువ్వు స్పందించలేదు, నువ్వు మాట్లాడలేదంటే 100కి 100% నువ్వు అవినీతి పరుడు అని తెలంగాణ సమాజానికి అర్థమైపోతుంది. నికార్స్ గా నిలబడడానికైనా, నిప్పులో నడవడానికైనా, శీల పరీక్షకు నిలబడడానికైనా నేను సిద్ధం. నువ్వు కేవలం విచారణకు సిద్ధపడని అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని. కాబట్టి మిత్రులారా, ఏది ఏమైనా రేపటి ఎన్నికలలో చంద్రశేఖరరావు గారిని నా గద్దె మీద నుంచి దించకపోతే, చంద్రశేఖరరావు గారి కుటుంబం ఆఫ్రికా అడవుల్లో ఈడీ అమీన్ అని ఒకడు ఉండేటోడు, దోసుకోవడమే కాదు మనుషులను కోసుకొని తినేటోడు ఫ్రిడ్జ్ లో దాచుకొని. మీకు అందరు తెలవాలి, గూగుల్ చేయండి ఒకసారి ఈడీ అమీన్ అని. దేశాన్ని దోసుకోవడం కాదు, దేశంలో ప్రజలలో ఉండే అందమైన ఆడపిల్లల నుంచి బలిష్టంగా ఉన్న మొగోళ్ళ వరకు పట్టుకొచ్చి కోసి వాళ్ళ గుండెలు వాళ్ళ కార్జాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకొని తినేటోడు. చంద్రశేఖరరావు కూడా మరో ఈడీ అమీన్ గా అవతారం ఎత్తే అవకాశం ఉంది. ప్రజల్ని దోసుకున్న తర్వాత కిక్కు కోసం ప్రజల్ని కోసుక తినే పరిస్థితి వస్తుంది, వాళ్ళ కుటుంబ సభ్యులు కాల్చుక తినే పరిస్థితి వస్తుంది రాష్ట్రానికి. కాబట్టి తెలంగాణకు పట్టిన పీడ చీడ కేసీఆర్ కుటుంబం, ఈ గులాబీ చీడను వదిలించడానికి తెలంగాణ ఉద్యమంలో మీరు క్షేత్రంలో మీ యాజమాన్యాలను కాదని కూడా ఏ రకంగా కథన రంగంలో మీరు కలం బయటికి తీసినరో, ఆనాడు మీరు కలం మీద మన్ను కప్పితే గన్నులై మొలకెత్తుతాయని ఏ రకంగా పదును పెట్టినరో, పాత్రికే మిత్రులారా మేల్కొనండి. మీరు కష్టపడి కొట్లాడి మీ బండ్లు తగలబెట్టుకొని మీ ఈపులు కొట్టించుకొని ఓ పూట తిని తినక ఉద్యోగాలు మీ యజమానులు పీకుతా అన్నా తెలంగాణ రావాలి, బతుకులు బాగుపడాలని చేసిన పోరాటాన్ని మళ్ళొక్కసారి గుర్తుకు తెచ్చుకోండి, చతికిల పడకండి. మొదటి దశ 69 ఉద్యమంలో తెలంగాణ కోరిక ప్రపంచానికి తెలిసింది. మలి దశ 2009 తెలంగాణ ఉద్యమంలో భౌగోళిక తెలంగాణను సాధించుకున్నాము. ఇప్పుడు తుది దశ తెలంగాణ ఉద్యమానికి సమాయత్తమై ప్రజా తెలంగాణను సాధించుకున్నప్పుడే నిజమైన తెలంగాణ, తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, స్వయం పాలన అనే కల సాకారం అవుతుంది. కేసీఆర్ యొక్క కుటుంబ దోపిడీ, అవినీతి, అరాచకం, అహంకారానికి సమాధి కట్టాలంటే ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు సహకరించాలి. తెలంగాణ సమాజం అంతా చైతన్యంతో ముందుకు నడుస్తుంది. రేపటి రాబోయే ఎన్నికలలో ఉదయించే సూర్యుల్లాగా ప్రతి గ్రామంలో ఉండే యువకులు కథా నాయకులై తెలంగాణ జెండాను భుజం మీద పెట్టుకొని గుండెల నిండా ఊపిరి పీల్చుకొని కండలు కరగని, గుండెలు పగలని, తలలు తెగిపడని, రక్తం ఏరులై పారని తెలంగాణ కోసం మళ్ళొక్కసారి కదం తొక్కుదాం. తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష కోసం పనిచేద్దాం. ఇది రేవంత్ రెడ్డికి ఒక్కడికే అవసరం కాదు. రేవంత్ రెడ్డి విలాసవంతమైన జీవితం గడపడానికి, నేను కాదు ఇంకో 2-3 తరాలు మా పిల్లలు సుఖంగా ఉండడానికి మాకు ఎలాంటి లోటు లేదు. అయినా ఈరోజు 3 రోజులు ఒక్క క్షణం నిద్రపోకుండా అధికారులు వేధించినా కూడా మనోనిబ్బరాన్ని కోల్పోకుండా బయట మీరందరూ 100,000 మంది మీరు ప్రభుత్వం చేస్తున్న అరాచకం మీద పోరాటం చేయడానికి ఇక్కడ సిద్ధముండి రక్తం చిందిస్తుంటే ఇంట్లో ప్రశాంతంగా పండుకోగలమా, భార్య బిడ్డలతో తిన్న తిండి పైకి పడుతుందా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి సోదరులారా, నా మీదున్న ఆరోపణలు ఎన్నైనా చేయనియండి, నేను మనోధైర్యాన్ని కోల్పోను. నా ఆత్మస్థైర్యం గురించి జైల్లో ఉన్న జైలు అధికారులను అడగండి, లేకపోతే 3 రోజుల లోపల విచారించిన ఐటీ అధికారులను అడుగు, కేసీఆర్ నీకు తెలుస్తుంది. కాబట్టి తెలంగాణ కథన రంగంలో కదలాల్సిన సందర్భం వచ్చింది. రేపటి నుంచే నా కార్యాచరణ ఉంటుంది. రేపు మా పెద్దలు శాసనమండలి సభాపక్ష నాయకుడు షబ్బీర్ అలీ గారి నియోజకవర్గంలో మొట్టమొదట కార్యనిర్వాహక అధ్యక్షుడిగా క్షేత్రంలోకి వస్తున్న
తెలంగాణ బిడ్డలందరూ వీలైనంత మేరకు అక్కడికి రండి, కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి. కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది కాంగ్రెస్ పార్టీ నాయకుల అవసరం కాదు, ప్రజల యొక్క అవసరం. ఈ సందర్భంలో చారిత్రాత్మకమైన అవసరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది. దేశాన్ని మోడీ ఏ రకంగా భ్రష్టు పట్టించిండో, రాష్ట్రాన్ని చంద్రశేఖర్ రావు గారు ఏ రకంగా చిన్నాభిన్నం చేసి దోసుకుంటుండో, ఈ రెండింటికి సమాధి కట్టాలంటే అటు ఢిల్లీలో ఇటు గల్లీలో కాంగ్రెస్ పార్టీ గెలవాలి, సహకరించాల్సిందిగా కోరుకుంటూ మిత్రులందరి దగ్గర కూడా విజ్ఞప్తి చేస్తూ, చివరగా నాకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని మీరు అనుకోవచ్చు. 200,000 కొడంగల్ బిడ్డలు, కొడంగల్ పెద్దలు, కొడంగల్ సమాజం ప్రతి క్షణం 2009లో చివరి రోజు నామినేషన్ల బీఫామ్ ఇస్తే ఎక్కడుందో కూడా తెలియనప్పుడు రాత్రి 3 గంటలకు బీఫామ్ ఇస్తే అడ్రస్ ఎత్తుక్కుంటూ పోయి చివరి రోజు నామినేషన్లు వేస్తే 14 రోజుల్లో నా మీద తుపాకీ తూటాలు పేల్చిన కార్యకర్తలు వెనక్కి తగ్గకుండా 7,000 మెజార్టీతోనే ఆనాడు గెలిపించారు. మొదటిసారి గెలిచినప్పుడు కొడంగల్ యొక్క పౌరుషాన్ని, కొడంగల్ యొక్క ఆత్మ గౌరవాన్ని రాష్ట్రానికి వినిపించిన ఆ అభిమానంతో 2014 ఎన్నికలల్లో అదే ప్రజలు 5 MPPలు, 5 JDPTCలు, 81 మంది సర్పంచులు 15,000 ఓట్లతో నన్ను 2వ సారి శాసనసభ్యుడిగా గెలిపించడం జరిగింది. కొడంగల్ ప్రజల యొక్క అభిమానానికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. చివరి రక్తపు బొట్టు వరకు, ఆఖరి శ్వాస వరకు ఆ ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ అభ్యున్నతి కోసం పోరాటం చేయడమే నేను వాళ్ళకి ఇవ్వగలిగింది. ఈనాడు కూడా ఇంత ధైర్యంగా, ఇంత నిక్కచ్చిగా, ఇంత నిటారుగా నిలబడి చంద్రశేఖరరావు గారి మీద పోరాటం చేస్తున్నా అంటే రేపటి రాబోయే ఎన్నికలలో కనీసం 30,000 పైచలకు మెజార్టీతో కొడంగల్ ప్రజలు నాకు అండగా ఉంటారు. కాబట్టి ప్రతి యువకుడికి విజ్ఞప్తి చేస్తున్నా, కొడంగల్ ప్రాంతం వాళ్ళకు, నేను పాలమూరు జిల్లా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ నాయకుడు కూడా పాత పాలమూరు జిల్లాలో ఈ స్థాయి హోదా రాలే. మొదటిసారి నిజాం నవాబుల నుంచి విముక్తి కలిగినప్పుడు బూరుగుల రామకృష్ణారావు అనే పాలమూరు బిడ్డ మొట్టమొదటి ముఖ్యమంత్రి. ఆ తర్వాత ఈనాడు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, రేపు అధికారంలోకి రాబోయే కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నాకు ఇచ్చి గౌరవించిందంటే కొడంగల్ యొక్క ఆత్మగౌరవం గల్లీ నుంచి ఢిల్లీ వరకు, కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ వరకు మన గౌరవం పెరిగింది. కాబట్టి ఇవాళ నేను ఒక కొడంగల్ క్షేత్రంలోనే తిరగడానికి అవకాశం ఉండదు. రాష్ట్ర స్థాయిలో గురుతరమైన బాధ్యత నా మీద ఉన్నది. కాబట్టి కొడంగల్ సమాజం అంతా కేసీఆర్ మూటలతో వచ్చిన, పట్నం ముఠాలు వచ్చిన కొడంగల్ శివారులో పాతరేద్దాం. మనం మన పౌరుషాన్ని, మన ఆత్మగౌరవాన్ని 100 కోట్లతోనూ, 2 భూకబ్జా కోర్లైన అన్నదమ్ములకు కొనుగోలు చేయాలనుకుంటే మనం చూస్తూ ఊరుకుంటామా? మన ఆత్మగౌరవాన్ని కొనుక్కోవడానికి, మనల్ని తిరిగి బానిసలుగా బ్రతకడానికి నిర్బంధించడానికి వస్తున్న చింతమడక చీటర్ పెద్దదొర కేసీఆర్, అదేవిధంగా అక్కడ లోకల్గా ఉండే ఈ పట్నం సోదరులు అన్నంత పెద్ద పదం ఎందుకు కానీ, ఒకటి సన్నాసి, రెండోటి చవట. ఈ సన్నాసి చవటలు, సన్నాసి ఏమో 25 ఏళ్ళు ఎమ్మెల్యే, 5 ఏళ్ళు మంత్రి. ఈ చవట 2 సార్లు ఎమ్మెల్సీ. ఆయన పిల్లనిచ్చింది కోస్గే, పిల్లనిచ్చిన మామ చచ్చిపోతే కడచూపు కూడా రాలే ఈ సన్నాసి. ఇక అంతకంటే ఓడన మనిషి ఉంటాడా? పిల్లనిచ్చిన మామ చచ్చిపోతే శవాన్ని కూడా చూడనికి రానోడు. ఇవాళ నా మీద పోటెంట, నాకు అడ్డమంట. పిల్లనిచ్చిన మామను చూడనికి రానోడు, చివరి చూపు కడచూపుకు చూడనికి రానోడు, కొడంగల్ ప్రజల కష్టాలల్లో మనకు అండగా ఉంటాడా? అలాంటి వాడు మనకు పోటా? నా పోటీ సన్నాసులతో కాదు,
సన్నాసి సోదరుల గురించి అవసరం లేదు, తేల్చుకుందాం చింతమడక చీటర్తోనే అని చెప్పి కొడంగల్ సోదరులకు అందరికి విజ్ఞప్తి. ఒక్క నిమిషం, పొంగులేటి మీద నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తాను. నాటకానికి నేను అంతకంటే ముందు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన, కేడీ మోడీ కలిసి ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికలు వచ్చే ముందల మోడీ అమిత్ షా రాడు, మొదట ఈడీ ఇన్కమ్ ట్యాక్స్లను దోలుతారు, వాళ్ళ తర్వాత వీళ్ళు బయలుదేరుతారు. ఆ జంటకు ఈ కేడీ తోడైంది అని చెప్పి అంతకంటే ముందే నేను ప్రెస్ మీట్ పెట్టినా. మా మీద దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళను నువ్వు నేను కొట్టినట్టు చేస్తావు, నువ్వు ఏడ్చినట్టు చేయని చెప్పి పొంగులేటి మీద దాడి చేసిర్రు. పొంగులేటి మీద దాడి చేసిండ్రు అంటే ఇవాళ టీఆర్ఎస్ ఆరోపణ ప్రకారం నేను ఒక సూటికి ఒక ప్రశ్న అడుగుతున్నా, అధికారులు దాడులు చేసిండ్రంటే అక్రమాస్తులు ఉన్నట్టే అని నిన్న మొత్తం మన మొత్తం నా మీద చెప్పారు. రేవంత్ రెడ్డి అక్రమాలకు పాల్పడకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు దాడి చేస్తుందా అన్నారు. ఈ సూత్రం కరెక్టే అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద కూడా దాడి అక్రమాస్తులు ఉన్నట్టే కదా. అక్రమాస్తులు ఉన్నోడి మీద దాడి జరిగిన తర్వాత ఎందుకు నీ పార్టీలో కొనసాగిస్తున్నావు, ఎందుకు బహిష్కరిస్తలేవు నీ పార్టీలకు వెళ్ళి. చంద్రశేఖరరావు గారు నీతి మంత్రుడు నిజాయితీ మంత్రుడు అయితే ఆ దాడి నిజమే అయితే, అధికారులు దాడి చేసిన వాళ్ళ దోషే అయితే తక్షణమే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని టీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించాలి. ఆ బహిష్కరణ చేసిన తర్వాత ఇప్పుడు నా మీద జరుగుతున్న దాడుల మీద మాట్లాడాలి. కాబట్టి ఇవాళ జరుగుతున్న సంఘటనలన్నిటిని కూడా మీరు క్రోడీకరించండి. అది జగ్గారెడ్డి గారు కావచ్చు, జగ్గారెడ్డి గారి మీద వచ్చిన ఆరోపణలలో ముద్దా ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో చంద్రశేఖరరావు గారు 2005లో 5 మందికి 2006లో 3 పైసలు తీసుకొని వీసాలు ఇప్పించిండని, హరీష్ రావు గారు భార్య పేరు మీద బిడ్డ పేరు మీద జగ్గారెడ్డి మీద ఏవైతే ఆరోపణలు ఉన్నాయో గుజరాత్ మహిళల్ని అమెరికాకు పంపించిందని అదే కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఉంది, అందులో జగ్గారెడ్డి పేరు ప్రస్తావించలే. మరి ఎందుకు కేసీఆర్ మీద హరీష్ రావు గారి మీద విచారణ చేపట్టలేదు? అంటే విచారణ సంస్థల్ని ఏ రకంగా తమ బంధువులను డిఐజీ ప్రభాకర్ రావు లాంటి వాళ్ళని ఇంటెలిజెన్స్లో పెట్టి ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఇది పారదర్శకంగా జరగాలంటే సిట్టింగ్ జడ్జి చేత విచారణకు ఆదేశించమని అడుగుతున్నాం మేము. సంతోషమే కదా, అదే నిజమైతే చంద్రశేఖరరావు గారు పాస్పోర్ట్ల కేసులలో ఉన్నాడు కదా, మొదట ఆయన అనర్హం చేయాలి. అక్రమ ఆస్తులు ఒరిస్సాకు పోయి బ్లాక్ మెయిల్ చేసి తుపాకులు పెట్టి బెదిరించి వచ్చిన కేసు వైజాగ్లో ఉంది కేటీఆర్ మీద, కేటీఆర్ అనర్హం చేయాలి. హరీష్ రావు భార్య బిడ్డ పేరు మీద గుజరాత్ మహిళల్ని విదేశాలకు తరలించండు, అక్రమ మనుషుల రవాణా ఆరోపణ చంద్రశేఖర్ ఆయన మీద ఉంది, ఆయనని అరనూరు చేయాల. నిన్న మొన్ననే ఆయన పేరు నేను తీసుకోను కానీ ఒకరిద్దరు ఆడబిడ్డలు వచ్చి ఏం చేసిండు నువ్వు చెప్పటాయన, ఆయన గొప్పతనం ఏందో చెప్పిండ్రు కదా, ఇక ఆయనకి ఏం శిక్ష చేయాలో ఇంకా మీరే చెప్పరు. ఇక నేను ఆయన పేరు తీసి నేను పేరు తీసినంత గొప్ప ఆయన ఎందుకు చేసేది, కేసీఆర్ తినిపడేసిన ఎంగిల్ బుక్కలు తినటం గురించి కూడా నేను మాట్లాడాలా? పంచనామాలు అనేది అది అధికారికంగా అధికారులు ఇచ్చే నివేదిక, మీరు అధికారుల నుంచే వివరాలు తీసుకుంటే బాగుంటుంది. కాబట్టి మీరు సమాచారాన్ని ఏదైనా ఇప్పుడు పూర్తి అయ్యిందా కాలేదా విచారణ నాకు తెలియదు, విచారణ అర్ధాంతరంగా ఉంటే వాటి వివరాలు నేను వెల్లడించడం భావ్యం కాదు. కాబట్టి మీరు దాడులు చేసిన అధికారుల నుంచి వివరాలు మీరు సేకరించండి, సేకరించి ఆ వివరాలు మీరు ప్రజలకు చెప్పండి. వాళ్ళు ఇచ్చిన నోటీసులు కానీ నేను వెళ్ళేది కానీ వెళ్ళే సందర్భంలో చెప్తాను, వాళ్ళు నోటీస్ ఏమి ఇచ్చారు ఏంది అనేది వాటి అన్నిటిని చూసుకున్న తర్వాత దానికి సంబంధించి మొదట అధికారులు దాడులు జరిగిన తర్వాత ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలి, ఏం జరిగింది, ఏం రికవరీ చేసినాం, అసలు ఫిర్యాదుదారుడు ఎవరు మొట్టమొదట ఉత్పన్నం అవ్వాల్సిన ప్రశ్న. ఏదైనా ఒక డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఒక వ్యక్తి మీద దాడి చేసినా సోదా చేసినా ఎవరైనా ఒకరు ఫిర్యాదుదారుడు ఉండాలి. అసలు నా మీద ఫిర్యాదు చేసిన వ్యక్తి వివరాలు ఆ సంస్థ బయట పెట్టాలి. 3 విచారణ చేసిరు సోదా చేసిరు, విచారణలో కానీ సోదాలో కానీ కనిపెట్టిన వివరాలు పారదర్శకంగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీదనే ఉంది. కాబట్టి ఏది అక్రమో ఏది సక్రమమో నేను చెప్పలేను, నా దగ్గర ఉన్న ప్రతిదీ సక్రమంగా కష్టపడి చెమట తీసి సంపాదించిందని నేను చెప్తున్నా. అది కాదు అని వాళ్ళు ఏమన్నా
అసలు సమాచారం సేకరించిండ్రా, లేకపోతే నా ఇంట్లో నుంచి ఏమన్నా పట్టుకపోయిండ్రా అంటే సీల్ చేసి కానీ రేటినన్న. కాబట్టి అధికారుల మీదనే బాధ్యత ఉంది, మీరు ఈ ప్రశ్నలని వాళ్ళనే అడగడం సమంజసం. లేవురా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నరా, ఎవరున్నారో నాకు తెలియదు. ఎందుకంటే ఇన్ని గంటలలా వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు, వచ్చిన వాళ్ళు ఎవరు నాతో మాట్లాడతలేరు, పక్కకు పోయి ఫోన్లు గుసగుస మాట్లాడుకుంటారు. ప్రతి 2 నిమిషాలకు ఫోన్ మోగుతుంది, పక్కకు పోయి గుసగుస మాట్లాడుకుంటారు. అబ్బాయి బాధ పడలేమని అంటారు. ఇక మరి ఏం జరుగుతుందో నాకైతే తెలియదు. ఆ ఫోన్లో కాల్ డేటా తీస్తే, నాలో ఇంట్లోకి వచ్చిన అధికారుల ఫోన్లో కాల్ డేటా తీస్తే వాళ్ళ రహస్య మిత్రుడు ఎవరో కొంత బయటకు వస్తుంది. వాళ్ళకి ఎక్కడి నుంచి రహస్యంగా ఆదేశాలు ఇస్తారో, వాళ్ళు ఏం లేని దానికి ఏం చేయాలి సార్ మమ్మల్ని ఇట్లా వేధిస్తే ఎట్లా అని ఫోన్లలో అంటున్నప్పుడు విన్నా నేను. అవతలు చెప్తున్నది ఏంది, అవతలు జరుగుతుంది ఏందో నాకు తెలియదు. వీటన్నిటి కూడా అధికారులే సమాధానం చెప్పాలి. పుట్టిండు కనీసం అన్న అయ్యేవాడు కూడా తెలియదు కదా, వాడేవాడు వాడు ఎవడో కూడా నాకు తెలియదు. వాడేందో నేను రేవంత్ రెడ్డి మీద అంటూ సరే నా పేరు చెప్పుకొని కొంతమంది జీవనాధారం సాగించినప్పుడు మనమేమంటాము? ఆయన ఆయన కులాన్ని రెడ్ల కులాలకు వ్యతిరేకంగా చంద్రశేఖరరావు గారు చెప్పారు కాబట్టి ఆ కులాన్ని కాపాడడానికి వచ్చిన రక్షకుడుగా ఆయన టీవీలలో చెప్పిండని పొద్దున్నే పాత్రికే మిత్రులు చెప్పారు, పేపర్లో రాసిండ్రు. కాబట్టి వెలమదొరల రాజ్యాన్ని కాపాడడానికి బయలుదేరిన రక్షకుడుగా ఆయన చక్రవర్తి అయిన చంద్రశేఖరరావు గారు ఆదేశాలు ఏమిచ్చిండ్రు, ఆయన వెలమదొరలను ఏ రకంగా కాపాడుతాడో ఆయనే సమాజానికి వివరించాలి. నాకైతే సమాచారం లేదు. గోల కింద చెప్పింది అదే కదా సోదర, అసెంబ్లీ సాక్షిగా ఆపరేషన్ బ్లూ స్టార్ చేస్తానని చంద్రశేఖరరావు గారు ఆన్ రికార్డ్ చెప్పిండ్రు. హైకోర్టులో రక్షణ కోసం పిటిషన్ వేసిన నేను, రాష్ట్రం ఇచ్చిన పోలీస్ సెక్యూరిటీని పోలీసుల చేతనే కుట్ర చేయించే అవకాశం ఉంది. డిఐజీ ఇంటెలిజెన్స్ ప్రభాకర్ రావు గారు ఆయన బంధువును, ఎస్ఐపిలో టెలిఫోన్ ట్యాపింగ్లో నరసింహరావును, ఇంటెలిజెన్స్లో ఎస్పీ కిషన్ రావును, ఈ ప్రాంతానికి ఏసీపీ శ్రీనివాసరావును, ఈ పక్కల ఏసీపీని నేను నిత్యం ఇటు తిరిగే ప్రాంతానికి శ్యాంసుందర్ రావు అని ఏసీపీని, ఈ ప్రాంతానికి డీసీపీని వెంకటేశ్వరరావును, మొత్తం చుట్టూత తమ ప్రైవేటు సైన్యాన్ని పోలీసు దుస్తుల్లో నా చుట్టూత మోహరించిండు. నేను అందుకే చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వంలో టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణారావు గారు వీళ్ళందరిని మోహరించిందే నన్ను అంతమందించడానికని. హైకోర్టులో నా కేసు పెండింగ్ చాలా రోజుల నుంచి ఉంది. హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి కేంద్ర బలగాల భద్రత ఇవ్వండి అని. రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలు భద్రత మా పరిధిలోది, కేంద్ర ప్రభుత్వ పరిధిలో కాదని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకున్నది. నిజంగా నా మీద కుట్ర చేయనప్పుడు కేంద్ర ప్రభుత్వం నాకు భద్రత కల్పిస్తే చంద్రశేఖరరావు గారికి వచ్చిన నష్టమేంది? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇంటెలిజెన్స్ డిఐజీ ప్రభాకర్ రావు గారు ఎందుకు అధికారికంగా వ్యతిరేకిస్తూ అఫిడవిట్ ఫైల్ చేసిండు? రేవంత్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వ భద్రత అవసరం లేదు అని. నువ్వు రాష్ట్ర ప్రభుత్వం 4 పోలీస్ గన్మెన్లు నాకు ఇచ్చినప్పుడు అదే 4 కేంద్ర ప్రభుత్వం ఇస్తే వచ్చే నష్టమేందని నేను అడుగుతున్నా. ఇప్పుడు ఎస్పీజీ సెక్యూరిటీ లేదా? కేంద్ర ప్రభుత్వ బలగాల సెక్యూరిటీ రాష్ట్రంలో ఎవరికి లేదా? చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్కి ఉన్నప్పుడు పెట్టుకోలేదా జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కావాలని? ఆనాడు ఆంధ్ర పాలకులు ముఖ్యమంత్రులకు ఉంటే బుల్లెట్ ప్రూఫ్ వాహనం కావాలని హరీష్ రావు గారు, ఈటెల రాజేందర్ గారి నాయకత్వంలో చంద్రశేఖరరావు గారు అడగలేరా? ఆ రోజు ఆయన పార్టీకి ఉన్న స్ట్రెంగ్త్ ఎంత? ఈరోజు నా పార్టీకి ఉన్న స్ట్రెంగ్త్ ఎంత? మొన్నటి వరకు నేను ఉండొచ్చిన పార్టీ స్ట్రెంగ్త్ ఎంత? అంటే చంద్రశేఖరరావు గారు ఉద్యమకారుని చెప్పుకునేటోడే బుల్లెట్ ప్రూఫ్ వాహనం కావాలి, 40 భద్రతా అధికారులు కావాలి, ఆ రకంగా ప్రాణరక్షణ కోసం ఆయన ఇన్ని కోరుకున్నప్పుడు, ఇంత దుర్మార్గుడైన వ్యక్తి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము భద్రత కోరుకుంటే హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వము వ్యతిరేకించి కోర్టులో మనకు వ్యతిరేకంగా వాదిస్తుందంటేనే చంద్రశేఖరరావు గారి యొక్క నైజము ఆలోచన విధానాన్ని పాత్రికేయ మిత్రులు అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ ఇన్ని రోజులు చెప్పలే, గత 8-9 నెలలుగా అజ్ఞాత వ్యక్తులు వాహనాలల్లా నన్ను కంటిన్యూస్గా వెంబడిస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో 1-7 ఫిర్యాదులు బండ్ల నెంబర్లతో సహా మనుషుల ఫోటోలు కూడా తీసుకొని పోయి ఇచ్చొచ్చినాం. నేను ఒక ఎమ్మెల్యేనయా, నేను ఒక పార్టీకి అధ్యక్షునయా, నేను ఒక పార్టీకి ఫ్లోర్ లీడర్నయా, నేను ఒక పార్టీకి పొలిట్ బ్యూరో మెంబర్ని ఉంటున్నా, ఇవాళ
కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునే, నేను ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ కూడా చేయలేదంటే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తుంది? ఎవడో దారిన పోయే దానయ్య, వాడెవడో కూడా మనకు తెలియదు, వాడు ఫిర్యాదు ఇస్తే ఆగ మేఘాల మీద ఎఫ్ఐఆర్లు ఉన్నాయని నాకు నోటీసులు ఇచ్చి పోలీస్ స్టేషన్కు రమ్మని నన్ను నానా రకాలుగా ఇబ్బంది పెట్టిన జూబ్లీహిల్స్ పోలీసులు, చట్టసభలో ఒక ప్రజల చేత ఎన్నుకోబడ్డ నేను 10 ఫిర్యాదులు జూబ్లీహిల్స్ నెంబర్ వెహికల్ నెంబర్స్ మనుషుల ఫోటోలు కూడా అజ్ఞాత వ్యక్తుల వెంబడిస్తున్నారు, దాడి జరిగే ప్రమాదం ఉందని మా వాళ్ళు పట్టుకుంటే మా వాళ్ళని కొట్టి పారిపోయిన వాళ్ళ ఫోటోలు తీసి పోలీస్ స్టేషన్లు ఇచ్చిన, కనీసము జీడీ ఎంట్రీ కూడా చేస్తలేరు, ఎఫ్ఐఆర్ కూడా చేస్తలేరు. గతంలో ఉన్న సిఐ నేను అడిగిన, ఏమయ్యా మీ పై అధికారులకు చెప్పిన వాళ్ళు చెప్పిన సార్, డీజీపీకే చెప్పినా తీసి పక్కన పెట్టమన్నాడు. నేను అందుకే మహేందర్ రెడ్డి గారి మీద ఆరోపణ చేసింది నిర్దిష్టంగా. మహేందర్ రెడ్డి చంద్రశేఖరరావు గారు ప్రైవేటు సైన్యాన్ని నడుపుతున్నాడు, చంద్రశేఖరరావు గారు ప్రైవేటు సైన్యం యొక్క అధ్యక్షుడు మహేందర్ రెడ్డి డీజీపీ గారు, ఆయన దాంట్లో కాసిం రిజ్వీ లాక డిఐజి ప్రభాకర్ రావు గారు వ్యవహరిస్తున్నారు. డిఐజి ప్రభాకర్ రావు గారు కావచ్చు, డీసీపీ వెంకటేశ్వరరావు గారు కావచ్చు, ఎస్పీ కిషన్ రావు గారు కావచ్చు, డీసీపీ రాధాకృష్ణారావు కావచ్చు, నర్సింగరావు గారు కావచ్చు, మా ఉండే ఏసీపీ కావచ్చు, పక్కలుండే ఏసీపీలు కావచ్చు, మొత్తం రామారావు చెప్పకనే చెప్పిండు ఇది వెలమరెడ్ల పంచాయతీ అయ్యా, మీకు ఎవరికి సంబంధం లేదని. అందుకే వాళ్ళ వాళ్ళని అందరినీ నా చుట్టూ అధికారులను నియమించండి, ఎందుకంటే ఏ క్షణమైనా ఏమైనా చేయొచ్చు అధికారులు మా చేతిలో ఉంటే అని. ఒక్క దగ్గర ఒక్క ప్రాంతంలో ఇంతమంది అధికారులను ఒక్కరినే చంద్రశేఖరరావు గారు బంధువులను నియమించుకుంటే ఒక్క రోజన్న రాసినారే, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడున్న మిత్రులకు గుర్తు చేస్తున్నా, శాసనసభలో పెద్దలు సమరసింహారెడ్డి గారు అన్నారు శాసనసభలో, ఎంత కమ్మగా ఉన్నదో నీ పాలన అని. ఎన్టీ రామారావు గారి పరిపాలనలో కమ్మ సామాజిక వర్గానికి వివిధ హోదాలలో కల్పించిన వసతులు కానీ హోదాల గురించి అసెంబ్లీలో పెద్ద చర్చ జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేమే మా మిత్రుడు వేమ నరేందర్ రెడ్డి గారే ఎంతమంది రేట్లను రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చి కీలకమైన శాఖలలో నియమించిండో శాసనసభలో చర్చ జరిగింది. పత్రికలల్లో తాటికాయంత అక్షరాలల్లో వెతికి వెతికి మరీ రాసిండ్రు ఆ కులాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ నియమించిందని. ఇవాళ ఏమైంది ఆ చైతన్యం అని అడుగుతున్నా. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరిగేషన్ 5-6 ఏళ్ల కింద రిటైర్ అయిన మురళీధరరావుని ఇంకా కొనసాగిస్తున్నాడు ఈఎన్సీగా, R&B 5-6 ఏళ్ల కింద రిటైర్ అయిన రవీంద్రరావు గారిని ఇంకా కొనసాగిస్తున్నాడు, 12 ఏళ్ల కింద రిటైర్ అయిన కిషన్ రావుని ఇంటెలిజెన్స్ ఎస్పీగా కొనసాగిస్తున్నాడు, 10 ఏళ్ల కింద రిటైర్ అయిన నరసింహరావును తీసుకొచ్చి నియమించిండ్రు. ఇట్లా జన్కో వరంగల్ గ్రామకు ఉండే ప్రభాకర్రావు గారు ఇంకో ఆ వరంగల్ జన్కోకుండే సిఎండి కూడా ఆయన బంధువు. ఇట్లా మొత్తం సమాజంలో ఉన్న అందరిని వాళ్ళ వాళ్ళని తీసుకొచ్చి రిటైర్ అయిపోయిన వాళ్ళని కూడా నియమించి మా మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంటే ఒక్క పేపర్ అన్న ఒక్క టీవీ అని ఇది ప్రస్తావించిందా? పోనీ నేను ఇంత గొంతు తీయించుకొని అరుస్తున్నా, వేసే ధైర్యం ఉందా ఒక స్క్రోలింగ్ అన్న మీకు? సో ఏ పరిస్థితుల సమాజం ఉందో ఆలోచన చేయండి. ఇక అదే సోదరు గారు ఇంతసేపు మాట్లాడే ఉంది, ఇంకా రేపు నుంచి మాట్లాడు. ఆల్రెడీ సిబిఐకి ఎన్నికల కమిషన్కు ఇన్కమ్ ట్యాక్స్కు అన్ని డిపార్ట్మెంట్ల రాతపూర్వకమైన ఫిర్యాదులు చేసిన అక్నాజ్మెంట్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి. వాటన్నిటిని అడ్డం పెట్టుకొని మోడీ గారు కేసీఆర్ గారు జుట్టు పట్టుకొని ఆడిస్తున్నాడు. నిర్దిష్టమైన ఆరోపణలే కాకుండా కోర్టుల కేసులు ఉన్నాయంటున్న సోదర, భూములకు సంబంధించి కానీ ప్రభుత్వ యాక్ట్ గురించి కానీ బంగారు కూలీ పేరు మీద వసూలు చేసిన 100 కోట్ల రూపాయల గురించి కానీ నిబంధనలు ఉల్లంఘించి వసూళ్ల గురించి కానీ ఇట్లా చాలా విషయాలల్లో పూర్తి వివరాలతో కూడుకున్న కేసులు హైకోర్టులోనే పిల్లుల కింద ఉన్నాయి. 2 సార్లు చర్చకు రాగానే లిస్టులో చివరికి ఉంటుంది, అది చేరుకోక రోజు అడ్వకేట్కు అడుక్కోలేక ఈ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి
ప్రజలల్లా పోరాటం చేస్తా, చట్టసభలల్లా పోరాటం చేస్తా, న్యాయస్థానాలలో కూడా కేసీఆర్ మీద పోరాటం చేస్తా. నేను ఏదన్నా ఆరోపణ చేసినంటే నేను వెనక్కి పోను. కేటీఆర్ మామ దొంగ ఎస్టీ సర్టిఫికెట్ పెట్టి 35 ఏళ్ళు నౌకరు చేసుడు కాదు, ఇవ్వాలని కూడా పెన్షన్ తీసుకుంటున్న ఆరోపణ చేసినా, కలెక్టర్కి ఇచ్చినా, ఆర్డీఓకి ఇచ్చినా, జాయింట్ కలెక్టర్కి ఇచ్చినా, కుల ధృవీకరణ మీద విచారణ చేయాల్సింది జాయింట్ కలెక్టర్. ఆ జాయింట్ కలెక్టర్ విచారణ చేయడానికి పూనుకోగానే ఎంబడే బదిలీ చేశారు. కేటీఆర్ బావమార్దులు చేస్తున్న విషయాలను కేటీఆర్ కూడా అన్ని ఫిర్యాదులు చేసి అన్ని కదా కంప్లైంట్ చేసినా, డ్రగ్స్ కు సంబంధించిన దాంట్లో కూడా సుప్రీంకోర్టులో కూడా కంప్లైంట్ చేసిన సోదర, నేను ఎక్కడ ఊరుకుంటలేను, ఏదో టీవీల ముందు మాట్లాడి అలసిపోయి ఇంటికి పోతలేను. పూర్తి స్థాయిలో చట్టసభలనే కాకుండా న్యాయస్థానాలలో పోరాటం చేస్తున్నా కాబట్టి, రేవంత్ రెడ్డికి విశ్వసనీయత ఉంది కాబట్టి ఆ విశ్వసనీయత బురద చల్లినప్పుడు మా అవినీతి గురించి రేవంత్ రెడ్డి ప్రస్తావించినా ప్రజలు పట్టించుకోకుంటూ ఉంటారని ఎత్తుగడలో భాగంగానే చంద్రశేఖరరావు గారు నా మీద ఈ ఆరోపణలు చేస్తున్నాడు. థ్యాంక్ యూ.